मयूर रवि। इकड़ो साइन चेंडे। हाँ, शिव शिव। షో చూపించేది ఇస్పెట్ రాణి కదరా గూట్లే ఈ పాలకొల్లు రాణి రేయ్ దీనికి ఎప్పుడు ఇదే పని దీని మాటలేం పట్టించుకోవద్దు మీరు అనరా రేయ్ నో మొక్కై గురు ఏంటి నువ్వు మట్కార్తుంటే అక్కడికి ఎంట్రీ ఇచ్చావు కష్టపడి గంజాయమిన డబ్బుని మా నుండి ఈజీగా దొబ్బేశావు ఇప్పుడు మా ఏరియాలో అడుగుపెట్టే ధైర్యం వచ్చిందా నీకు మా బాస్ ఎవరో తెలుసా ఎవడ్రా నీ బాస్ నరసింహ ఓహో ఆ నరసింహ నిజంగా మొల్తాడు కట్టుకున్న మగాడే అయితే ఇక్కడికి రమ్మను ఆడి బెండి నేను తీస్తాను ఇప్పుడు మర్యాదగా మీరంతా కలెక్షన్ డబ్బులు నా చేతిలో పెట్టండి వదిలేస్తాను లేదా మీ అందరి పాటలు ఇరగొట్టి షెడ్డుకు పంపాల్సి వస్తుంది కష్టపడి సంపాదించిన ఈ క్యాష్ ని నీకు ఓసిగా ఇవ్వాలా చెత్త నా కొడక ఈ డబ్బు సంపాదించడానికి నువ్వు ఖర్చు పెట్టింది నీ మట్టి బుర్ర ఓ కట్ట బీడీలు అడ్డదారిలో సంపాదించినంత పాకెట్ లోకి వెళ్ళాలంటే పర్మిట్ ఉండాలమ్మా అది నీకు లేదు నాకుంది मर्याद नीके मंत्री बटलोड़ी स्टेशन की मर्याद चेयक उसे డిస్ట్రిబ్యూటర్లు బ్లాక్ టికెట్లు అమ్ముకునే మీ పనే బాగుంది కదరా నీకే చెప్తున్నా నోర్ ముయరా ఒక్కసారి బ్లాక్ గీక్ అని ఇక్కడ కనిపించావో నీ లైఫే బ్లాక్ అయిపోద్ది లేరా నిన్ను ఒదిలే పెట్టనే ఇవాల్టన వైపోయావే ఎంత చూస్తా అంగనే నీకు తెలియదు ఏ తప్పరా వావ్ మేడం ఆ పోకిరి వెధవులకి కోటింగ్ ఇవ్వటం సూపర్ ఈ రౌడీ వెధవులకి అదిరిపోయేలా బెండ్ తీయటం హిట్ నాకు చిన్న డౌట్ ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఆటోలో ఎందుకు తిరుగుతున్నారో తెలుసుకోవచ్చా మేడం ఆ ఊరు కొత్తడవా అయ్యో మీకు ఎలా తెలుసు మేడం నీ మొహం చూస్తేనే తెలుస్తుందిలే ఇలాంటి వాళ్ళ మీద మెరుపుదాడే చేయాలి పెడల్ పెడల్ పీకాలి నా కొడుకుల్ని కరెక్ట్ గా చెప్పారు మేడం అవును మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు ధూల్పేట్ సెంటర్ లో చెండిరాణి ఏదో నాలుగు రోజులు జైల్లో సరదాగా రెస్ట్ తీసుకుందాం అని వెళ్తే ఈలోగా మా వాళ్ళ మీద రెచ్చిపోతావా ఏయ్ నీ యాగడాలు భరించడానికి ఇక్కడ ఎవడో రెడీగా లేడు నీ స్టోరీకి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టాలనే డప్పు వాయించుకుంటూ పాడి తీసుకుని మరీ వచ్చాం నువ్వు చచ్చాక ఏడవడానికి ఎవడొస్తాడో మేము చూస్తాం ముందు వెనక ఎవరు లేరన్నా పక్కా కేరా ప్లాట్ఫామ్ ఊరంతా పెత్తనం చలాయిస్తుంది ఇదేదో పెద్ద లేడీ టైగర్ అనుకుంటుంది ఏయ్ పోరే నువ్వు చస్తే కనీసం నీకు దీపం పెట్టే దిక్కు లేదు నువ్వు మా మీద రౌడీజం చేస్తావా ఈ కోట ఒక్కసారి పాటి కడితే దాని మీద ఎవరో ఒకరిని పడుకోబెట్టంది నిద్రపోడు రేయ్ ఈ అనాథ సేవాన్ని పాటి కత్తండిరా దాన్ని వదలకండి ఏసేయండిరా అనా 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 అనా
दूरी కోట్లో దూరినా ఈ కోట వదిలేపెట్టడు లాక్రా ఎల్లా इधर चीटी चिरिगिंदी कोंचेम आलस्यं चेस्ते मी अंदर चीटी चिरुगुद्दी आलोचिंचुकोंडि कोटा ई रोज़ तो नुव्वु अवुतो डकोटा एय नोर मूवे नुव्वेंदना चूस्तू ऊरुकुंटाव दानि पाटिकि अदि वागुतू उंदी नुव्वु विंटू ऊरुकुन्नाव एय एंटि नुव्वु पालकोल्लु राणिवैते मा अन्न कोटा ई सिटीकि किंग मा अन्न तोडि पेट्टुकुंटावा सिनेमा चूस्तुन्नारेटी दानि कुम्मेने दोन्न पोतनायला प्रति रोज किलोल कोद्दी कोड़ मांसं तिनेस्तुन्नावो ఆర్దన్ కొట్టనే పోతున్నా వేటి అయ్యో నేను ట్రై చేస్తున్నాను రా కానీ కుదరట్లేదు ఇప్పుడు చూడతాం సంగతి వీడి పని అవుట్ పవర్ఫుల్ పేరు ఏటేసుకొని దాని కొట్టనే పోతనే వేటి డబ్బులోకి అసలే డబ్బులు ఇచ్చేసినాను చూసుకోరా ఈ కొట్లేడు ఈ రెండు చాప్టర్ క్లోజ్ కోటా నర్సింహుడు పాడే కట్టాడంటే ఎవర్నైనా పడుకోబెట్టేంత వరకు నిద్రపోడు కదా ఈ భాగ్యలక్ష్మి కూడా అంతే ఎదిరించిన వాళ్ళని ఊరు నుంచి తరిమేంత వరకు వదల్దురా రే కొత్తం ఏటక్క చూడు ఈ మీ అన్న బాడీని ఎత్తుకొని
ఊరొదిలి వెళ్ళేంత వరకు సంతోషంగా చిందులేస్తూ డప్పులు కొట్టుకుంటూ వెళ్ళాలి. ఏంటి అలాగే అక్క? రైట్ రైట్ ఏమా ఆ రౌడీలతో గొడవ పడేటప్పుడు నువ్వు మూట పడిపోవడం చూసుకోలేదమ్మా? నా కలెక్షన్ డబ్బులయ్యా ఏం లేపేలేదు కదా. అయ్యో లేదమ్మా పర్వాలేదే ఈ కాలంలో కూడా ఇంత నిజాయితీగా ఉన్నావు. పండుగ చేసుకో. హలో. హలో చెప్పు శారదా. ఏమండి ఫోన్? కిరణ్ కి ఇవ్వండి. కిరణ్ చింతపల్లి అనే ఊరికి డ్యూటీ మీద వెళ్ళింది, అక్కడికి ఫోన్ రీచ్ అవ్వదు. వచ్చాక ఫోన్ చేయిస్తాలే. నాకెందుకో మీ మాటలు నమ్మబుద్ధి కావట్లేదు. మీరేదో దాస్తున్నారు. అర్థం పర్థం లేకుండా మాట్లాడుకు శారదా. ఫోన్ రీచ్ అవ్వకపోవడం నా తప్ప? ఏం చెప్తున్నారో ఏమిటో, మీ మాటలు మీకే అర్థం కావు. నీ దగ్గర పనిచేస్తే పేమెంట్ కి మాత్రం అస్సలు డోకా ఉండదు. ఇదేంటక్క ఇంతేనా? చాలు చాలు ఎల్లెల్లవో. రే రేపు మొండా మార్కెట్ కి వచ్చేయ్. యోయ్ బేతాడు లాగా నా వెంట పడుతున్నావేంటయ్యా? ఏంటి ఏంటయ్యా నీ మ్యాటర్? నాకెందుకో నేను చూస్తుంటే నువ్వు పోలీస్ వాడివేమోనని డౌట్. అవునమ్మా నేను పోలీస్నే. నేను మాత్రమే కాదు నువ్వు కూడా పోలీసువే. నాకెందుకో నేను చూస్తుంటే మెంటల్ క్వశ్చన్లా అనిపిస్తున్నావు. చూడు నేను పోలీసు, లాయరు, వాచ్మెన్, వార్డ్ బాయ్ అంత ఎందుకయ్యా? ఎమ్మెల్యే, ఎంపీ, ప్రధానమంత్రి వేషాలు కూడా వేస్తుంటాను. అవన్నీ పొట్టకూటికయ్యా. ఓ వెతకబోయి ఎవరి దగ్గరకో వచ్చావు. అబ్బా ముందు ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా. లేదమ్మా నేను నిన్ను వెతుక్కుంటూనే వచ్చాను. నువ్వు నా కూతురువి. అమ్మాయా? అవును నువ్వు మా అమ్మాయి కిరణ్ బేడి. కిరణ్ బేడీనా? ఆవిడెవరు? ఏమైందిరా? కిరణ్ బేడికి మనం ఉన్న చోటు తెలిసిపోయింది. అది ఇక్కడికే వస్తోంది. నాజర్ షట్టర్లు మూసేయి. వెల్కమ్ వెల్కమ్ కిరణ్ బేడి. నా మాటకు విలువిచ్చి వచ్చినందుకు చాలా సంతోషం అమ్మా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యు మై డియర్. ఇట్స్ మై డ్యూటీ సర్. వెరీ గుడ్ కిరణ్. మన డిపార్ట్మెంట్కి మంచి పేరు తెచ్చావమ్మా. అంతేకాదు మీ నాన్నగారి కలలను నిజం చేశావు కూడా. ఇటువంటి నిజాయితీపరుడైన తండ్రికి నీలాంటి సాహసవంతురాలైన కూతురు పుట్టడం నిజంగా అందరూ గర్వించదగిన విషయం. మామూలుగా పిల్లలు పుట్టిన వెంటనే ముందు జాతకం చూసి ఆ తర్వాత పేరు పెడతారు. కానీ మీ నాన్న ఇవేమీ పట్టించుకోకుండా నువ్వు పుట్టిన వెంటనే
కిరణ్ బేడి అని పేరు పెట్టాడు. మీ నాన్న తీసుకున్న నిర్ణయానికి చాలా మంది ఎగతాళి చేశారు. ఇంకొంతమంది ఆ పేరు వద్దని వాదించారు కూడా. కానీ మీ నాన్న వాటన్నిటిని పక్కన పెట్టి నేనేదైతే నా డిపార్ట్మెంట్లో సాధించలేకపోయానో అది నా కూతురు ద్వారా సాధించి చూపిస్తానని శపథం చేశాడు. ఈ రోజు నువ్వెంతో కష్టపడి ఆయన మాట నిలబెట్టావమ్మా. కిరణ్, ఈ హైదరాబాద్ హైటెక్ సిటీగా ఎంత పేరు తెచ్చుకుందో అలాగే క్రిమినల్ యాక్టివిటీస్లోనూ కూడా అంతే పేరు తెచ్చుకుందమ్మా. వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పి ఈ హైదరాబాద్ను బాగు చేయడానికి నువ్వే సరైన వ్యక్తివని నిన్నిక్కడికి పిలిపించానమ్మా. నీ కర్తవ్య దీక్షతో నువ్వు దీన్ని సాధిస్తావన్న నమ్మకం ఉంది. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. మేడం, మొదట్లో ఏరియాకు క్రౌడీ ఉండేవాడు, ఇప్పుడు వీధికి ఒక క్రౌడీని తయారు చేస్తున్నవాడే ఈ నాగ. చదువు లేని వాళ్ళకి నిరుద్యోగులకు డబ్బాసి చూపించి తన అవసరాలకి వాడుకుంటూ వాళ్ళని తప్పుదారి పట్టిస్తూ ఉంటాడు. వీడి పేరు డిసౌజా. కనపడిన ప్రతి భూమి మీద కన్నేసి కబ్జా చేస్తూ ఉంటాడు. ఎదురు తిరిగిన వాళ్ళ నుంచి బలవంతంగా స్థలాన్ని లాక్కొని వాళ్ళని అందులోనే తగలబెట్టి వాళ్ల సమాధుల మీదే బిల్డింగ్స్ లేపుతూ ఉంటాడు. వీడే సెల్ఫోన్ నరసింహ. వీడి ఆడపిల్లలకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి వేశ్యా గృహాలకు అమ్మేస్తూ ఉంటాడు. సిటీలో అండర్ వరల్డ్ నుంచి పాలిటిక్స్ వరకు అందరినీ తన గుప్పెట్లో పెట్టుకున్నవాడే ఈ భూపతి. అధికారి నుంచి కమిషనర్ వరకు అందరికీ ఆర్డర్స్ వేస్తూ ఉంటాడు. పేరుకు మాత్రమే సీఎం ఉంటారు, కానీ గవర్నమెంట్ని నడిపేది వీడే. వీడి పేరు ముని. అందరి పాలిట సేని. వీడికి ఎదురు తిరిగిన వాడు ఎవడైనా సరే వాళ్ళని శ్మశానానికి పంపే వరకు నిద్రపోడు. వీళ్ళదంతా ఒక విచిత్రమైన క్యారెక్టర్. వీళ్ల చేతుల్లో ఎవరు చనిపోయినా వాళ్ల దహన సంస్కారాలు వీళ్లే చేస్తారు. వాళ్ల బూడిదం తీసుకెళ్లి మురిక్కాలవలో కలుపుతారు. వీడు భూపతి కొడుకు విక్కి. తండ్రి కన్నా ఒక మెట్టు ఎక్కువే. వీడి కంట్లో ఏ ఆడపిల్ల పడ్డా వాళ్ల జీవితాన్ని నాశనం చేసే వరకు నిద్రపోడు. కాలేజ్, క్లబ్, పబ్బుల్లో డ్రగ్స్ను యువతకు అడిక్ట్ చేసి వాళ్ళని పాడు చేస్తూ ఉంటాడు. వీళ్ల దుర్మార్గాలకి ఎంతో మంది అమాయక ప్రజలు నేటికి బలవుతున్నారు మేడం. వీటికి అంతం ఎప్పుడు అని మన మనస్సాక్షిని మనమే ప్రశ్నించుకోవాలి మేడం. స్టాప్ ఇట్. పోలీసులై ఉండి ఇలా పిరికి వాళ్ళ మాట్లాడడం మంచిది కాదు. ఒక తల్లి 9 నెలలు తన బిడ్డను కడుపులో దాచుకుని ఎలాగైతే కాపాడుతుందో అలాగే చట్టాన్ని కాపాడడం ప్రతి ఒక్క పోలీసు వాడి కర్తవ్యం. పోలీసులు దేశానికే కంచుకోట లాంటి వాళ్ళు. మనల్ని ఢీకొంటే పగిలేది తలలే, మండే నిప్పుని, రగిలే జ్వాలని, అంటుకుంటే మిగిలేది బూడిదని ఆ క్రిమినల్స్కి అర్థం అవ్వాలి. Wonderful.
దొంగతనం చైన్ స్నాచింగ్ పిక్ పాకెటింగ్ అని ఒక్కొక్కడి మీద 100 కేసులున్నాయి. అమాయకుల్ని మోసం చేసి అన్యాయంగా సంపాదించిన డబ్బుతో మీ కడుపులు మీ కుటుంబాల కడుపులు నింపుతున్నారే సిగ్గుగా లేదు? ఏం చేయమంటావమ్మా? పేదవాళ్ళం, ఇంతకంటే వేరే దారి లేదు.
పేదవాళ్ళట మూటలు మోసేవాడు పేదవాడు కాదా కూలి పనులు చేసేవాడు పేదవాడు కాదా ఎండరక వాననక రోడ్లేసేవాడు పేదవాడు కాదా ఆటో నడిపేవాడు పేదవాడు కాదా వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ మనసాక్షిని నమ్ముకున్న ధనవంతులు మీలాగా వాళ్ళందరికీ కల్ల కపటం కుళ్ళు కుతంత్రం ఇవేవి తెలియవు మీరు మోసగాళ్ళు సోంబేర్లు కష్టపడి డబ్బు సంపాదించడం మానేసి ఇలా అడ్డదారులు తొక్కుతున్నారు కష్టపడి బతకాలంటే 100 దారులు ఉన్నాయి అగర్బత్తులు అమ్మండి అప్పడాలు ఒడియాలు చేసి అమ్మండి బట్టలు అమ్ముకోండి కూలి పనికి వెళ్ళండి అయ్యా హోటల్ నడపండి వీధి వీధి తిరిగి కూరగాయలు అమ్మండి కష్టపడి ఒక్క రూపాయి సంపాదించినా అందులో తృప్తి ఉంటుంది మీ మీ భర్తల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది వాళ్ళు మళ్ళీ తప్పు చేస్తే వాళ్ళ ప్రాణాలు నా చేతుల్లో ఉంటాయి మారండి మార్చుకోండి 100% ఎవరైతే భయపడతారో వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేయరు మేడం వీళ్ళందరికీ మీరంటే భయం ఏర్పడింది గనక ఇకపై ఏ తప్పు చేయరు మేడం బోలో భరత్ మాతాకి చీర్స్ 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 చారదా ఈ ఫోటో చూడండి వీడి పేరు డానియల్ వీడి మీద చాలా కేసులు ఉన్నాయి హి ఇన్వాల్వ్డ్ ఇన్ 3 మర్డర్ కేసెస్ 2 VIP కిడ్నాప్ కేసెస్ ఈ టైం లో అతను కంట్రీ క్లబ్ లో ఉంటాడు మేడం గుడ్ దిలీప్ నా ఆఫీస్ రూమ్ లో ఉన్న ఫైల్ నంబర్ 32 తీసుకురా ఓకే నన్న వస్తా నన్న అలాగే అమ్మా వస్తా అమ్మా అలాగే మిస్ కిరణ్ బేడి వి ఆర్ ఫ్రమ్ విజిలెన్స్ మీ మీద మా కంప్లైంట్ వచ్చింది బై ది వే దిస్ ఇస్ ద సచ్ వారెంట్ ప్లీజ్ కోఆపరేట్ And stay wherever you are. Please. Move. Go. You search there. మిస్ కిరణ్ బేడి మీ నాన్న ఒక సామాన్య కానిస్టేబుల్ నువ్వు జీవితాంత పోలీసు ఉద్యోగం చేసినా ఇంత సంపాదించడం సాధ్యం కాదు అంతకంటే పెద్ద నేరం ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో కొకైన్ గంజాయి దొరికాయంటే షేమ్ ఆన్ యువర్ పార్ట్ సో యువర్ అండర్ అరెస్ట్ ఇల్లంతా వెతికినా మీకు దొరికింది ఇదేనా మీరు వెతకాల్సిన చోటు ఇంకొకటి ఉంది నేను చూపిస్తాను దిలీప్ చంపేవాణ్ణి కాపాడడానికి ఒక్క దేవుడుంటే చచ్చేవాణ్ణి కాపాడడానికి ఎందరో దేవుళ్ళున్నారు చట్టాన్ని కాపాడాలని కంకణం కట్టుకున్న ఈ కిరణ్ బేడిని మోసం చేయడం ఇంపాసిబుల్ నౌ యు ఆర్ ఆల్ అండర్ అరెస్ట్ వెల్కమ్ కిరణ్ బేడి వెల్కమ్ ఎక్కడ చూసినా నీ ఫోటోలే ఎవరిని కదిలించినా నీ గురించి పొగడతలే ఏ టీవీలో చూసినా ఏ పేపర్లో చూసినా నీ గురించి హెడ్లైన్స్ ద గ్రేట్ క్రైమ్ ఫైటర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏపీ పోలీస్ కిరణ్ బేడి నీ సామర్థ్యం ముందు ఎవరైనా సరే తలుంచి తీరాల్సిందే నా గొప్పతనం గురించి ఇంతగా తెలుసుకున్న మీరు ఇలాంటి చిల్లర పని చేయొచ్చా మా ఇంటికి నువ్వు పంపించావే జోకర్లని వాళ్ళు లాకప్లో ఊచలు లెక్క పెడుతున్నారు వాళ్ళు నీ పేరు బయటపెట్టలేదు వాళ్ళని పంపించింది నువ్వే అని కూడా ఒప్పుకోలేదు సాక్ష్యం కింద ఒక చిన్న దారం దొరికినా మీ అందరికి చుక్కలు చూపిస్తాను అమ్మయ్యా ఫస్ట్ టైం రాక రాక మా ఇంటికి వచ్చినావు సాగు గురించి ఎందుకు చెప్పా అట కూసునే మాట్లాడుకుందాం మన మధ్య గొడవలు ఎందుకో మీకు మాకు సత్సంబంధాలుంటేనే అందరం
నువ్వు విద్యావంతురాలివి, ప్రతిభావంతురాలివి. ఎందుకు నీ బంగారు భవిష్యత్తుని పోలీస్ డిపార్ట్మెంట్లో నాశనం చేసుకుంటావు? నీ నాన్న ఆశయం నెరవేర్చడం కోసం ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే జీతంరాళ్లతో జీవితం గడుపుకుంటావా? మాతో చేతులు కలిపి ఒకటవ్వు, ఎంత కావాలో తీసుకో, జీవితంలో సెటిల్ అవ్వు, ఎంజాయ్. ఎంతో మంది పోలీస్ ఆఫీసర్స్ ఎలక్షన్లో నిలబడతారు, ప్రజాసేవ చేస్తామనేది వట్టి బోటకం. ఏం చేశామన్నది కాదు, ఎంత సంపాదించాం అన్నదే ముఖ్యం. నెలంతా కష్టపడ్డా నీ జీతం 35,000 నుంచి 40,000 మెచ్చదా? అదే 20,000 పిల్లకాయలైతే రోజంతా ఏసీ గదిలో కంప్యూటర్ ముందు కూర్చొని ఐటీ గీటీ అంటారే, వాళ్ళ జీతం నెలకి 100,000 రూపాయలు. అట్ట కూడా పెట్టిన డబ్బుతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ఎకరంలో ఇల్లు, ఇంట్లోనే స్విమ్మింగ్ పూలు, పెద్ద కారు, తోట, ఇంటి పైన హెలీప్యాడ్. ఆడ నుంచి స్విమ్మింగ్ పూల్లోకి డైవ్ చేయాలని కలలు కట్టా ఉంటారు. మేడం, ప్రతి నెలా గవర్నమెంట్ మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చే జీతం లేట్ కావచ్చు, కానీ నేనిచ్చే మామూళ్ళు మాత్రం ఆన్ టైం. మీ మాటలకి మురిసిపోయి ఆనందించడానికి, మీ బెదిరింపులకు భయపడి సలాం కొట్టడానికి, మీరు వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడే వేరే ఆఫీసర్స్ లాంటి దాన్ని కాను నేను. చట్టానికి మసి పూసే మీ చేతుల్ని నరికే కాళికన్ నేను. మీలాంటి పిచ్చి కుక్కల్ని వేటాడడానికే నేను పుట్టాను. మేము ఆడిందే అసెంబ్లీ, పాడిందే పార్లమెంట్ అనుకుంటున్న మీ ఆలోచనల్ని మూట కట్టి మూలన పెట్టండి. లేదా మీ పవర్ని, సామ్రాజ్యాన్ని ఖాళీ చేసి ఖాళీ సీసాలు ఏరుకోవడానికి కూకట్పల్లి పంపిస్తాను. నెలకి 35,000 రూపాయల జీతం, 2 జతల కాకి డ్రెస్సు, ఒకే ఒక జత బ్రౌన్ షూ, హైదరాబాదులో ఏదో ఒక స్టేషన్లో 6 కానిస్టేబుల్స్, 4 SIలను మెయింటైన్ చేస్తూ బతుకుతున్న నీకే ఇంత బలుపుంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో 294 మంది ఎమ్మెల్యేలు, 42 మంది ఎంపీలలో ఎవరిని గెలిపించాలో, ఎవరిని ఓడించాలో అనేది డిసైడ్ చేసి టోటల్ గవర్నమెంట్ను మెయింటైన్ చేస్తున్న వాళ్ళని, నా గురించి నీకే తెలుసు, ఇంకా చెప్పమంటావా? ఓ, అది వినడానికి నాకు టైము లేదు, జనానికి ఓపిక లేదు. చట్టం, న్యాయం నాకు 2 కళ్ళు లాంటివి, వాటి మీద కన్నేసిన వాడి కళ్ళు పీకి గుడ్డివాడిని చేయడమే నా డ్యూటీ. కిరణ్ బేడి, నువ్వింకా బచ్చా, ఎక్కడో మైదానంలో క్రికెట్ ఆడుకోవాల్సిన నువ్వు నా జీవితంతో ఆడుకోవాలని చూస్తే చస్తా. మిస్టర్ భూపతి, నాలుకని అదుపులో పెట్టుకో, లేదా కత్తిరించి పారేస్తాను. ఎంత పలిపే నీకు, మా ఇంటికి వచ్చి మా నాన్నకి వార్నింగ్ ఇస్తావా? ఎంత ధైర్యం రా నీకు, నాకే గురి పెడతావా? ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ కిరణ్ బేడి తలుచుకుంటే ఏ క్షణానైనా నీ చేతులకి బేడీలు వేయగలదు. ఆకాశం నుంచి పడే నక్షత్రాన్ని ఎలాగైతే ఆపలేరో, విల్లు నుంచి దూసుకొచ్చే బాణాన్ని ఎలాగైతే ఆపలేరో, అలాగే ఈ కిరణ్ బేడి ఫోర్స్ ని ఎవ్వరూ ఆపలేరు. ఎప్పుడైనా కిరణ్ బేడిని ఏం చెయ్యలేనే అని విరక్తి పుడితే షూట్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఆఫీసర్స్, పోలీస్ రిలీఫ్ ఫండ్ నుంచి నీ కిరణ్ బేడీకి అంత్యక్రియల ఖర్చు రెడీ చేసుకోండి. మా జీతాల్లోంచి నీ అంత్యక్రియల కోసం ఆల్రెడీ చందాలు పోగేసి పెట్టుకున్నా, జస్ట్ వెయిటింగ్ ఫర్ మేడం సార్. హాస్టల్లో ఉన్న వాళ్ళందరిలో శ్వేత చాలా బ్రిలియంట్ స్టూడెంట్ మేడం, అంతేకాదు చాలా ధైర్యస్థురాలు. నిన్న రాత్రి నాతో కలిసి భోంచేసింది, ఉదయం యోగా క్లాసుకు కూడా రాలేదు. ఒకవేళ తన ఒంట్లో బాగోకు రాలేదేమో అనుకున్నాను, కానీ ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని నేను అనుకోలేదు మేడం. దిలీప్, ఎస్ మేడం, ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాత బాడీని పోస్ట్మార్టంకి పంపించండి. ఓకే మేడం. ఓకే. లక్ష్మి, లక్ష్మి, వద్దు వద్దు, ఎంతో ముందుకున్నాను,
సడన్ గా నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావా? ఖచ్చితంగా ఏడవను. కూతురు పోయిందని తెలియగానే నేను మీ నాన్న సంతోషంగా పాయసం తింటాం. అందరికీ మీలాంటి అమ్మా నాన్నలుంటే ఎంత బాగుంటుందో. నోర్మయ్యవే కడుపున పుట్టిన బిడ్డ చనిపోయిందని తెలియగానే ఎంతటి కఠినాత్మలైనా ఏడకుండా ఉండగలరా? అవును, ఈ డౌట్ నీకు ఎందుకు వచ్చింది? అమ్మా ఇది కూడా వేస్తే బాగుంటుందా? ఆ అమ్మాయి చూడడానికి ఎంత ముచ్చటగా ఉందో తెలుసా? దహన సంస్కారం జరిగేటప్పుడు వాళ్ళ నాన్న బాధ చూడలేకపోయాను. ఇంకా వాళ్ళ అమ్మను ఓదార్చడం నా వల్ల కాలేదు. ఏమైంది అమ్మాయికి? తెలీదు. అసలు ఈ అమ్మాయిలంతా ఇంత హేస్టీ డెసిషన్స్ ఎందుకు తీసుకుంటారో? జీవితంలో పోరాడి సాధించాలి, అంతేగాని చచ్చేం సాధిస్తారో వీళ్ళు. అయ్యో చూడండి ఎంత పని చేసిందో. उद्योग మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి నాన్న. ఇదిగో. హలో దిలీప్, డాక్టర్ శంకర్ ఎక్కడ ఉన్నా ఇమిడియట్ గా హాస్పిటల్ కి రమ్మని చెప్పు క్విక్. ఓకే, కాలింగ్ కంట్రోల్ కిరణ్ బేడి స్పీకింగ్. ఎందుకు మనం ఇంత హడావిడి పడుతున్నావు నాన్న? నాకు అర్జెంట్ గా. నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం నాన్న, నేను ఇప్పుడే వచ్చేస్తాను. వస్తానమ్మా. అయ్యో ఫోన్ చేసి వెళ్ళవే? ఏమిటో మీరు మీ డిపార్ట్మెంట్, నాకేం అర్థం కావట్లేదు. రండి మిస్ కిరణ్ బేడి, ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. సర్, మీ నుంచి ఒక క్లారిఫికేషన్ కావాలి సార్. ఏంటో చెప్పండి. ఈ ఫైల్ చూడండి. ఈ రిపోర్ట్ ప్రకారం చనిపోయిన శ్వేత తన కుడి చేతితో ఎడమ చేతిని కట్ చేసుకుంది. అది 3 ఇంచెస్ డీప్ గా టెండన్ కూడా కట్ అయింది. యు మీన్ టు సే టెండన్ ఇస్ కట్? yes డాక్టర్, రిపోర్ట్ సేస్ దట్. టెండన్ కట్ అయిన ఎడమ చేతితో మళ్ళీ కుడి చేతిని కూడా 3 ఇంచెస్ డీప్ గా కట్ చేసుకుంది. అలా చేయడం సాధ్యమవుతుందంటారా? no, once the tendon is cut it is very difficult to reconstruct it. ఆ చేతో ఏ పని చేయడం సాధ్యం కాదు. ఐ థింక్ సంథింగ్ ఇస్ రాంగ్. ఆర్ యు ష్యూర్? ఐ థింక్ సో. ఒక్కోసారి మాలాంటి డాక్టర్లకే అర్థం కాని విషయాలు మీలాంటి పోలీస్ బ్రెయిన్లకి అర్థమవుతుంటాయి. కొట్టండి ప్లీజ్, కొట్టదు కొట్టదు. మేడం, ఓ లెవెల్కి కోటింగ్ ఇచ్చాం. నువ్వు ఒక ఆడదాని ఉండి నన్ను ఇలా హింసిస్తావా? నీకు అసలు మానవత్వం లేదా? మీలాంటి వాళ్ళకి పోలీస్ భాషలో చెప్తే గాని మాట పెగలదు. అంత తప్పు నేనేం చేయలేదు. లేడీస్ హాస్టల్ నడుపుతున్నానన్న నెపంతో కాలేజ్ అమ్మాయిల్ని పెద్ద పెద్ద విఐపీలకి సప్లై చేస్తున్న విషయం మాకు తెలుసు. లేదు, నేను అలాంటి దాని కాదు. నువ్వు అలాంటి దానివే. నీ అసలు రంగు అన్నామల యూనివర్సిటీలో చదువుతున్న నీ కూతురు ఉత్తరకు తెలిస్తే అమ్మ ఉన్న విషయం మర్చిపోయి అసహించుకుంటుంది. ఊతు మేడం, అలా మాట్లాడకండి. నేను అలాంటి పనులు చేసేదాన్ని కాదు. అయితే నిజం చెప్పు, శ్వేతను చంపిందెవరు? తన కట్టబడ్డ ఆడపిల్లల జీవితాలని సర్వనాశనం చేసే ఆ భూపతి కొడుకు విక్కీ కన్ను మా హాస్టల్లో ఉంటున్న ఐశ్వర్య మీద పడింది. ఎవరో తెలుసా? వైజాగ్ మెజిస్ట్రేట్ కూతురు. వాళ్ళ వాళ్ళకి తెలిస్తే గొడవలు అవుతాయి. లీవ్ హర్. మెజిస్ట్రేట్ కూతురుతో పడుకోకూడదని రూల్స్ ఏమైనా ఉన్నాయా? అవుట్! ఇలాంటి రౌడీ వెదవల్ని ఎలా హాస్టల్లోకి రానిచ్చారు? ముందు వాళ్ళని బయటికి వెళ్ళమనండి. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్! ఏయ్ పోరే, నా కెపాసిటీ గురించి తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వు నీ అబ్బా చేసే అరాచకాల వల్ల ఊరంతా కంపు కొడుతుందన్న విషయమూ తెలుసు. నీలాంటి వాడికి ఎలా బుద్ధి చెప్పాలో కూడా నాకు తెలుసు.
వాడి చేతుల్లో బలైపోయిన ఆడవాళ్ల గురించి ఆల్రెడీ ఒకసారి నేను డీసీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. మా అబ్బాయి హాస్టల్లో ఉన్న ఆడపిల్లల్ని బలవంతంగా తీసుకెళ్లి మానభంగం చేశాడు అని డీసీపీకి కంప్లైంట్ ఇచ్చావు కదా, అదే ఈ పేపర్. నువ్వు ఇచ్చిన కంప్లైంట్ పేపర్ ఎంగిలి చేతులు దుడుచుకునే టిష్యూ పేపర్ లాంటిది. నేను అప్పుడప్పుడు వీటిని ఇలాగే వాడుకుంటాను. పోయిచ్చమ్లా, ఈ విషయం బయటికి తెలిస్తే ఎక్కడ నా కూతుర్ని చంపేస్తారో అన్న భయంతో మీతో అబద్ధం చెప్పాను మేడం. నన్ను క్షమించండి మేడం. సర్చ్ దండాలు దండాలు దండారా, అదేదో అంటారే గుడ్డెద్దు సేలో పడ్డదరే, అట్టుంది నీ వ్యవహారం. నువ్వు సెర్చ్ చేసుకో, కానీ ఎక్కడ చేస్తున్నావు ఎవరిని చేస్తున్నావు తెలుసుకొని చెయ్యే. ఇదెవరి ఇల్లు తెలుసా? భూపతి గారి ఇల్లు. ఆయన పర్మిషన్ తీసుకో. శ్వేత అనే అమ్మాయిని హత్య చేశాడు కదా భూపతి కొడుకు, వాడెవడి పర్మిషన్ తీసుకున్నాడు? రండి రండి రండి. చూడండి వీడు నిర్వాణం. మా అబ్బాయి హత్య చేశాడట, వాడు కనిపించక ఒక వారం రోజులయ్యింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఇటువో ఆ పేపర్ ఇదిగో ఇదిగో చూడండి, ఇదే నేను మీ డిపార్ట్మెంట్కి ఇచ్చింది. మీ పోలీసు వాళ్ళు నా బిడ్డను బతకనిచ్చేలా లేరు, అందుకే నేను మీడియాను ఆశ్రయించాను. మీ అందరి ముందు రిక్వెస్ట్ చేస్తున్నాను, నా కొడుకును ఏం చేయకండి. శంకర్ దాదా గాంధీ చెప్పాను, ఆ రోజుగా ఉపవాసం కూడా ఉంటున్నాడు. బయటప్పా, ఈయనకి కొడుకు అంటే ప్రాణం, ఎలాగైనా ఈయన కొడుకుని వెతికి పెట్టండి. నువ్వు ఏడవు అబ్బా, ఊరుకో, ఫోటోలు తీయకండి. సర్లే తీసుకుని అబ్బా, మన బాధ ఏందో ప్రెస్ కూడా తెలవాలా? అమ్మా, నాకెందరో స్నేహితులు ఉన్నారు, అలాగే శత్రువులు కూడా ఉన్నారని మీకు కూడా తెలుసు. నా కొడుకు అంటే నాకు పంచ ప్రాణాలు. వాడినెవరో కిడ్నాప్ చేశారు. మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని దయచేసి వాడిని వెతికి పెట్టండి. మీకు చేతులెత్తి మొక్కు తగ్గుతుంది. ఎవరు మీరు? మేడం మీరు ఇక్కడ? భూపతి కొడుకు కిడ్నాప్ అయినట్టు ఒక వారం క్రితమే కంప్లైంట్ ఇచ్చాడటగా, వెతికారా? ట్రై చేస్తున్నాను, దొరకలేదు. పోనీ ఎక్కడున్నాడనే క్లూ ఏమైనా దొరికిందా? లేదు మేడం. ఇవాళ సిటీలో ఏదైనా ఏరియాలో ఒక బైక్ పోయినా దొంగిలించిందెవరో మనకు తెలిసిపోతుంది. ఏదైనా గొడవ జరిగితే ఎవరు చేశారనేది మనకు తెలుస్తుంది. ఎక్కడ హత్య జరిగినా అది ఎవరు చేసుంటారనేది 80% మన డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. అయినా వదిలేస్తూ ఉంటాం, కానీ నేను వదలను. ఆ హంతకుండి మేమందరం 1000 కళ్ళతో వెతుకుతూ ఉంటే ఓ వారం నుండి కనపడడం లేదని తప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తావా? నీలాంటి వాడికి బీరు బిర్యానీ ఇస్తే చాలు, యూనిఫామ్ను కూడా తాకట్టు పెట్టడానికి వెనకాడు. నిన్నేం చేసిన పాపం లేదు. మేడం మేడం, నిజంగా వారు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు మేడం, నన్ను నమ్మలే మేడం. భూపతి కొడుకు ఎక్కడున్నాడో చెప్పు. నేను నిజమే చెప్తున్నాను మేడం, వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు. ఈ రివాల్వర్ లో బుల్లెట్ ఖాళీ అవ్వాలన్నా, శ్మశానంలో శవం ఎక్కువ అవ్వాలన్నా నీ చేతుల్లో ఉంది, చెప్పు. సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్, భయపడి నిజం చెప్పేశాను, ప్లీజ్ సార్. అమ్మగారు మీకు ఫోన్. హలో, చెప్పు భూపతి. ఏ భద్రమ్మ, మా విక్కి సేఫ్ గా ఉన్నాడా? ఏంది ఏం మాట్లాడుతుండావు? నీ కొడుకుండేది ఈ భద్రమ్మ, ఈ భద్రమ్మ కోటలో భద్రంగా ఉండాడు. ఆడి గురించి దిగులుపడవాక, నీ కొడుకు రాజు మహారాజులా ఉండాడు. వాడు నీ దగ్గర సేఫ్ గా ఉన్నాడని పోలీసులకు తెలిసిపోయింది. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండండి. ఈ భద్రమ్మ కోటకి పోలీసులు వస్తారా? నా ఇంటి గేటు దాటి లోపలికి రానికి వాళ్ళకి ఎన్ని గుండెలు ఉండాలా? రాణి ఎవడొస్తాడా? రమ్మనా. వచ్చేది మగాడు కాదు, ఆడది కిరణ్ బేడి. శివంగి శివంగి లాంటిది. నా కొడుకు దానికి దొరికాడో, వాడి చాప్టర్ క్లోజ్. మొత్తం ఈ అనంతపురం జిల్లాలో నా ఎదురుగుండా నిలబడి మాట్లాడే మొగోడే లేడు.
దాని సావు ఈ భద్రమ సేతులో ఉండదని ఆ బ్రహ్మ రాసి పెట్టుండాడు నిజంగా దానికి దైన్యం ఉంటే ఈ పత్తి కొండలో కాలెట్టమను భూపతి కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చాను మర్యాదగా వస్తే తీసుకెళ్తాను రాకపోతే ఈడ్చుకెళ్తాను నేను ఎవరు ఏంది అన్నది దీనికి తెలియదా డేయ్ నా వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే నిన్ను ఈ స్టేషన్ ని కాల్చి బూడిద చేస్తా ఆ రోజు నువ్వు చెప్పుతో కొట్టిన ఇదే పోలీస్ నిన్ను బూట్తో కొట్టుంటే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చుండేదాన్ని కాదు ఏ కిరణ్ బేడే నా కంటి మంటల్లో కాలి ఎంతో మంది ఈ రాయలసీమలో దిక్కు ముక్కు లేకుండా గాల్లో కలిసిపోయినారు నన్నెదిరించిన పోలీస్ అధికారుల్ని రౌడీల్ని రాజకీయ నాయకుల్ని ఈ పత్తికొండ మట్టిలో పాతిపెట్టేశాను నువ్వు నాకు లెక్క ఏందే గవర్నమెంట్ ని పోలీస్ అధికారుల్ని నీ ఇంటి పెంపుడు కుక్కలు అనుకుంటున్న నిన్ను ఈ రోజు ఇదే పత్తికొండలో మట్టిలో కలిపి అప్పుడు వెళ్తాను ఇది ఈ గ్రామ దేవత ఎల్లమ్మ తల్లి మీద నీకు తలనొప్పి వస్తే రిలాక్స్ అవ్వడానికి కాల్చి పారేసే అనుకోవద్దు నీ తలనే తీసుకెళ్ళడానికి వచ్చిన కిరణ్ బేడిని ఇది నేనుండే కోటే భూపతి కొడుకుండేది ఈ భద్రమ్మ కోటలో మమ్మల్ని దాటే ఆమెను తీసుకొని వెళ్ళిపోగలవా ఏదే నా వెనక పెద్ద సైన్యమే ఉండాదే నీ వెనక ఎవరు ఎవరుండారే పది కోట్ల ఆంధ్రుల ఆశీర్వాదాలు నాకున్నాయే అంతకంటే ఇంకేం కావాలే Oh!
నువ్వు చస్తావని భయమా? చంపడానికి రెడీ అయిన వాళ్ళు చావడానికి కూడా రెడీగా ఉండాలి. అయ్యో అయ్యో హలో కిరణ్ బేడి, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మర్యాదగా చెప్తున్నాను, నా కొడుకును విడిచిపెట్టు. అది నీకు మంచిది, నాకు మంచిది. అదేం సార్, మా అబ్బాయిని ఎవరు వారం క్రితం కిడ్నాప్ చేశారని మీరేగా కంప్లైంట్ ఇచ్చారు. ఇలా ఉన్నట్టుండి మా అబ్బాయిని వదిలిపెట్టమంటే అర్థం ఏంటి సార్? ఏయ్ కిరణ్ బేడి, నాతో ఆడుకోకు. నాకున్నది ఒక్కడే కొడుకు. ఎక్కడున్నారు సార్ మీ అబ్బాయి? యాక్చువల్గా నేను ఎందుకు ఫోన్ చేశానంటే, గండిపేట ఏరియాలో ఓ చెరువు ఒడ్డున ఓ 7 దొరికిందట. చూసిన మా పోలీసు వాళ్ళంతా అది భూపతి గారి అబ్బాయిదే అంటున్నారు. అందుకని ఒకసారి మీరు వీల్ చూసుకుని బాడీని ఐడెంటిఫై చేయడానికి వస్తే వస్తారు కదా సార్. ఏయ్ ఏయ్ కిరణ్ బేడి, నిన్ను సంతరే నువ్వు పెట్టే 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 పెట్టే. ఇదిగో భూపతే, నీ దశ తిరిగిందే. ఫోన్ లో ఫ్రెష్ న్యూస్ కూడా తెలిసిందే. సరే ఇక్కడే రండి రండి రండి. ఈ రోజుల్లో చెడ్డ కొడుకులు ఉండొచ్చేమో గాని చెడ్డ తల్లులు ఉండరు. రాబర్ట్ విలియమ్స్, ఇలాంటి చెడ్డ కొడుకులు చేస్తే వాళ్ళ అమ్మా నాన్నలు ఏడ్చినా దేశం సంతోషిస్తుంది. బోలో భారత్ మాతా కీ చీర్స్. హలో వార్ని పాస్ గల, అది కాదురా ఫోన్ చేసి మరీ దశ తిరిగిందన్నా. ఇక్కడ చూస్తే రింగ్ రివర్స్ అయిపోయింది. అవునా? సర్లేబా, చూసినా కొడుకు సుఖపడాలని ఇంట్లో ఉన్న అన్ని రూముల్లో వాటర్ బిడ్లు ఇచ్చినాడు. ఈడు చూస్తే వాటర్ ఒడ్డు పడి చచ్చినాడు. ఇదే కదా టైం అంటే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇతను మీ అబ్బాయి కదా? నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను స్పాట్కి వచ్చేసరికి ఐ ఫౌండ్ హిమ్ డెడ్. ఐఎమ్ సారీ. మిస్టర్ భూపతి, మీకెవరి మీదైనా అనుమానం ఉందా చెప్పండి. ఒక చిన్న క్లూ ఇచ్చినా చాలు, ఐల్ టేక్ ఇమ్మీడియట్ యాక్షన్. చెప్పండి సార్. ప్లీజ్ 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 కోఆపరేట్ చేయండి ప్లీజ్.
ఆయన అసలే బాధలో ఉన్నారు ప్లీజ్ దిలీప్ yes madam బాడీని పోస్ట్ మార్టం కి పంపించు సర్ సర్ తప్పనే తప్పనే మీరు అడిగిన దానికి జవాబు చెప్పడానికి దేవన ఎంక్వైరీ కౌంటర్ మిస్టర్ భూపతి మూడో క్లాస్ వరకు చదివిన నీకే ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఉంటే ఐపిఎస్ చదివిన దాన్ని నాకెంత ఉండాలి చెప్పు అతి తెలివితేటలు ప్రదర్శిస్తే ఇలాగే కుక్క చావు చేస్తారు ఎందర్నో చంపి కాల్చి బూడిద చేసి మూసిలో కలిపేవాడివిగా ఇప్పుడు నీ కొడుకు బూడిదని ఎక్కడ కలపాలో నువ్వే డిసైడ్ చేసుకో అర్జెంట్ గా రమ్మని చెప్పారట టేక్ దిస్ ఏంటి సర్ ట్రాన్స్ఫర్ ఆర్డరా నిన్నంత త్వరగా ట్రాన్స్ఫర్ చేస్తే జనం చూస్తూ ఊరుకుంటారామా పాలకొల్ల కోర్టులో నీ మీద కేసు ఉంది కదా దానికి సంబంధించిన సమన్స్ ఇవి సర్ సర్ మా అమ్మాయి అంత తప్పేం చేసింది సర్ ఏంటయ్యా ఏమీ తెలియనట్లుగా మాట్లాడుతున్నావు ఏంటి ఎవరో బాబురావు అనే వాడితో నీ కూతురు పెళ్లి చేసి అతనితో కొన్నాళ్ళు కాపురం చేశాక నీ కూతురిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావే అది పద్ధతేనా సర్ తమరు అలా అని చెప్పి అతను కేసు పెట్టాడు సో ఫన్నీ సర్ ఇలా పాపులారిటీ ఉన్న ఏ వ్యక్తులనైనా తమ స్వార్థానికి ఉపయోగించుకోవడం సహజమేనమ్మా డోంట్ వరీ గో అండ్ అటెండ్ ది కేస్ కోర్ట్ ఆర్డర్ ని గౌరవించడం మన కర్తవ్యం ఓకే సర్ మేడం యాక్సిడెంట్ అయ్యి రోడ్డు బ్లాక్ అయ్యింది మీరు ఆ పక్క దారి నుండి వెళ్ళండి ఓకే నిర్దాక్షిణ్యంగా ఇప్పటివరకు బ్రతికినప్పుడం చాలా పెద్ద తప్పు జనమంతా బెత్తరపోయి చూడటం కిరణ్ బేడీని దారుణంగా హత్య చేశారని టీవీ వాళ్ళు 24 గంటలు చెప్పిందే చెప్పడం నీ ఫ్యాన్స్ అంతా మమ్మల్ని చుట్టుముట్టడం ఇవన్నీ మాకు అవసరమా నీకిప్పుడు బాగా అర్థమై ఉంటుంది ఐపీఎస్ చదివిన నీకన్నా 3వ తరగతి చదివిన నేనే తెలివిగలవాణ్ణని రేయ్ స్త్రీ కోపానికి బలై సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కపాలం పట్టుకుని వీధి వీధిన అడుక్కున్నాడురా ఆఫ్టర్ ఆల్ చెత్తనా కొడుకులు మీరంతరా మీలాంటి వాళ్ళను వేటాడటానికి పుట్టిన పులిరా నా కూతురు మర్యాదగా మా దారికి అడ్డు తప్పుకుని బతికిపోండి రే చూసినారా ఆరిపోయే దీపం దగదగలాడుతుందే అట్టుంది ఎలవారం మీరు అనుకుంటున్నట్టు నేను ఆరిపోయే దీపాన్ని కాను మిమ్మల్ని అందరిని కాల్చి భస్మం చేసే జ్వాలని ఆ జ్వాలని సునామీలా విరుచుకుపడి ఆత్మగల శక్తి నాకుంది లోపతే ఏడుండో మంచిది కదా ఎస్కే బాబు ఇక్కడ మా టైం బాగాలేదు నువ్వు చెప్పినవన్నీ రౌండ్స్ అవుతాడే Thank you.
నరికేయండి. కానిస్టేబుల్, పులిని వేటాడే వేటగాళ్ళం మేము. నీ కూతురి బూడిదని కృష్ణా నదిలో కలుపుతావో మురిక్కాలువలో కలుపుతావో నీ ఇష్టం. అమ్మా మా అమ్మాయి చిత్తాభస్మాన్ని కలపడానికి తీసుకెళ్తుంటూ సడన్ గా నువ్వు కనిపించావు. నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నీ కథ విని 50వ 100వ ఇద్దాం అనుకున్నాను. ఉంచుకో. చూడమ్మా, అంత సాహసవంతురాలైన కూతుర్ని పోగొట్టుకుని భిక్షం ఎత్తుకోవటానికి వచ్చింది నిజమే, కాని ఈ డబ్బు కోసం కాదమ్మా, నీకోసం. నిన్ను వేధిస్తున్నావని అపార్థం చేసుకోకు తల్లి. నా డ్యూటీ నా కాళ్ళని చేతుల్ని కట్టి పడేసింది. ఒంటరిగా వాళ్ళని నేనేమీ చేయలేను. చీకట్లో వెళుతున్న నాకు దీపంలా దారి చూపిస్తావన్న ఆశతో ఇక్కడి దాకా వచ్చాను. నా కూతుర్ని చంపిన ఆ దుర్మార్గులందరినీ అంతం చేయడానికి నువ్వు కిరణ్ బేడీగా మారాలి. నా కూతురు ఆశల్ని ఆశయాల్ని నువ్వు నెరవేర్చాలి. ఆ తెగువ ధైర్యం శక్తి నీలో ఉన్నాయి. ఈ కార్యం నీ ఒక్కదాని వల్లే అవుతుందమ్మా, నీ ఒక్కదాని వల్లే అవుతుంది.
భలే పెద్ద స్కెచ్ వేసుకునొచ్చు ఆ సునామీ గ్యాంగ్ కి నన్ను అప్పగించి కాల్చి బూడిద చేసి చెంబు నిండా నింపాలని డిసైడ్ అయిపోయావు అయ్యయ్యో అంత మాట అనకమ్మా కల్లో కూడా ఇలాంటి ఏదో ప్లాన్ లేయాలని చూడమాకు ఏదో చిన్న చితక దొంగతనాలు చేసుకొని హాయిగా బతుకుతున్నాను దాన్ని చెడగొడతానంటావేంటి అయ్యో నీ కూతురు ఎంత పవర్ఫుల్ ఆఫీసర్ ఆవిడ్నే వేసేశారంటే ఆఫ్టర్ ఆల్ నేనెంత అది కాదమ్మా అరే ఎంత చెప్పినా నీ బుర్రకు ఎక్కదా ఏంటి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ స్కెచ్ కి నేను పడేది లేదు ఎల్లెల్లు ఎల్లవయ్యా నా మాట వినమ్మా అమ్మా అమ్మా నా మాట వినమ్మా నీకు పుణ్యం ఉంటుంది నా మాట వినమ్మా అమ్మా అమ్మా నా మాట వినమ్మా ఏమయ్యా 500 నోటిస్తే నేను ఎక్కడ తెచ్చే చిల్లరే టికెట్ టికెట్ అమ్మా టికెట్ టికెట్ ఓయ్ బండి సరిగ్గా నడపోయ్యా దీనికన్నా 2 వీలర్ బెటర్ ఎవరండి ఎస్ఆర్ నగర్ లో దిగాల్సింది ఎస్ఆర్ నగర్ इला మీకు పర్సు కావాలి అంతే కదా అవును నేను ఇస్తాను కొంచెం ఉండండి కొంచెం తక్కువయ్యా కా తక్కువ బాబు ఆ అమ్మ బంగారు కొడు పెట్టా మా బుజ్జివి కదూ మా బంగారు తల్లివి కదూ ముందు పర్సు ఇచ్చేయ్ అమ్మ ఇలాంటి వాళ్ళందరిని బస్ ఎల్లి ఎక్కడ ఇస్తారా ఇగ అన్నట్లు అమ్మ ఇదో చల్లే అయ్యా పొద్దున్న ఎవడు మొహం చూశాను పర్సు ఇచ్చేశానుగా ఇంకాపండి అమ్మ 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 రైట్ రైట్ అమ్మ కొంచెం ఆగమ్మా అమ్మ నీకు పుణ్యం ఉంటుంది కొంచెం ఆగమ్మా అమ్మ ఏంటయ్యా అయింది ఏదో అయింది ఎందుకమ్మా అంత కోపం అది కాదమ్మా అతని పర్సన్ అంత ఈజీగా కొట్టేసావే అతను ఆ డబ్బుని ఎంత కష్టపడి సంపాదించుంటాడు చెప్పు డబ్బు లేకపోతే నేను ఎలా బతకాలి అందుకని నీకున్న దారి ఒకటేనా అవును నేను ఎవ్వరి గురించి పట్టించుకోను నాకు డబ్బిస్తే ఏ పనైనా చేస్తాను నీకు డబ్బిస్తే ఏమైనా చేస్తావా ఓ కావాలంటే నీ తల కూడా తెగొస్తాను ఓ అయితే నాతోరా నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను ఏయ్ చూడడానికి అడుక్కు తినే వాళ్ళ ఉన్నావు నువ్వు నాకు డబ్బిస్తావా అవును నేను చెప్పినట్టు చేస్తే నువ్వు ఎంత డబ్బు అడిగితే అంత నేను ఇస్తాను ఏం చేయాలి నువ్వు మా అమ్మాయిలాగా నటించాలి పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడిలాగా నీకు నిజంగా ధైర్యం ఉంటే ఒప్పుకో ఏ భాగ్యం ఏంటి ఆలోచిస్తున్నావు ఇన్నాళ్ళు రకరకాల వేషాలు వేసి వీధులు వెంట తిరిగించాలి మంచి ఛాన్స్ దొరికింది సెటిల్ అవ్వవే ఒప్పుకోవి గుబే నాతో రావడానికి భయపడుతున్నావా నేనా కడుపు నింపుకోవడానికి ఈ ఊరైతే ఏంటి పొరుగురైతే ఏంటి వస్తాను వచ్చాక ఎందులోనో ఇరికించావు కదా నీ మీదొట్టు ఆ నా మీదొట్టు నా మాట నమ్మమ్మ అలాగే ఎక్కడికి వెళ్ళుంటుంది శారదా కిరణ్ ఇన్ని రోజులు ఇంతమ్మ నిన్ను చూసి ఎలా ఉన్నావు నా బంగారం ఎలా ఉన్నావమ్మా ఈ అమ్మను వదిలిపెట్టి ఇన్ని రోజులు దూరంగా ఉండడానికి నీకు మనసు ఎట్లా ఒప్పింది చెప్పు ఒక ఫోన్ అయినా చేయొచ్చు కదే శారదా డ్యూటీలో దానికుంటే టెన్షన్స్ నీకు తెలుసు కదా ఏమిటండి పెద్ద టెన్షన్లు నేను దీని తల్లిని దీనికి ఏమైందో ఏమిటోనని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా సరే సరే అది వచ్చేసింది కదా దాని కాస్త రెస్ట్ తీసుకొని రెస్ట్ తర్వాత తీసుకుంటుందిలేండి
దీనికిష్టమైన వంట చేస్తాను వెళ్ళమ్మా వెళ్ళి ముందు ఫ్రెష్ అయి రాపో నూరామ్మ వావ్ ఇది నారుమా ఎలా ఉంటుందో అనుకున్నాను పర్వాలేదు ముసలాడు ముష్టాడు అనుకున్నాను సౌండ్ పార్టీయే చూడమ్మా ఇంత కాలం నువ్వు ఎలా ఉండాలని కలలు కన్నావో అంతకన్నా ఎక్కువగా నేను నిన్ను బాగా చూసుకుంటాను చూడు ఈ నగలన్నీ మా అమ్మాయి కిరణ్ వి ఈ రోజు నుంచి ఇవన్నీ నీవి ఏంటి గురు నీకు నా మీద చాలా నమ్మకం ఉన్నట్టుందే చూడమ్మా మా ఆవిడకి కిరణ్ అంటే పంచ ప్రాణాలు నువ్వు కూడా మా అమ్మాయి చూపించిన ప్రేమని మా ఆవిడ పట్ల చూపించాలి చూపిస్తాను గురు ఆవిడ నీకు ఇచ్చిన నగల మీద కాదు ఇంతకీ ఏమంటావ్ నేను కొట్టేద్దాం అనుకున్న నగలు నువ్వే నా చేతికి ఇచ్చావ్ ఇంకా చూసుకో ఒరిజినల్ కూతుర్ని మరిపించే ఇంత లెవెల్లో యాక్ట్ చేస్తాను ఓకేనా సంతోషం అమ్మా ఇంకోసారి చెయ్యి గుడ్ మార్నింగ్ మేడం నమస్తే మేడం గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం ఏమైంది మేడం పాలకొల్లు కేసు పాలకొల్లు నా మీద కేసా ఎవడికుంది అంత ధైర్యం మీరు కేసు అటెండ్ అవడానికే కదా పాలకొల్లు వెళ్ళింది అదా క్లోజ్ అయింది మరి ఇన్ని రోజులు డ్యూటీకి ఎందుకు రాలేదు మేడం లీవ్ కూడా పెట్టలేదు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా మేడం ఓయ్ ఏంటయ్యా ఏదో దొంగని అడిగినట్టు అడుగుతున్నారు ఈ స్టేషన్కి ఇన్ఛార్జ్ ఎవరు మీరే నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను నన్నెవరు ఏమీ అడగకూడదు ఎరా మేడం లాగే సదరకంగా లేదు ఏంటా గుసగుసలు ఏం లేదు మేడం సరే సరే ఈ లిమిట్స్ లో ఉన్న అందరు పిక్ పాకెటర్స్ చైన్ స్నాచర్స్ బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్ళు బైక్లు కార్లు ఎత్తుకెళ్లేవాళ్ళు చీటింగ్ చేసేవాళ్ళు దొంగసారా కాచేవాళ్ళు చిల్లర రౌడీలు బ్రోతల్స్ వీళ్ళందరూ ఇంకో రెండు గంటల లోపు నా ముందు ఉండాలి వెళ్ళి తీసుకురండి ఈ లిమిట్స్ లో అలా ఎవరూ లేరుగా మేడం వాళ్ళ మనసులు మార్చి మీరే మంచి దారిలో పెట్టారుగా ఇలాంటి సంఘసేవ కూడా చేసావా మనకి స్టేషన్ వర్కౌట్ అయ్యట్లేదే ఏం చేద్దాం అయినా సరే అందరిని తీసుకురండి ఎస్ మీ పనులన్నీ మానుకొని నేను పిలిచిన వెంటనే మీరంతా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం మా పోలీసు వాళ్ళు మీకేమైనా ఇబ్బంది కలిగిస్తున్నారా అయ్యో సాయంత్రం 7 గంటలకే షాపులు మూసామంటే అసలు మేము వ్యాపారాలు ఎలా చేయాలి మేడం హైదరాబాదు హైటెక్ సిటీ అయింది జనం రాత్రి అంతా తాగి తోగాలనుకుంటున్నారు వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం తెల్లవారులు తెరిచుంచొద్దా చెప్పండి కస్టమర్స్ మన లాడ్జికి వచ్చినప్పుడు ఫ్యామిలీ టైప్ గానే అనిపిస్తారు ఆ తర్వాతే కదా తెలిసేది వాళ్ళు జంబర్ కేసు అని అమ్మాయిలు సప్లై చేయటం తప్పే రూములు అద్దె గీయటంలో తప్పేంటి ఇది ఒక రకంగా ప్రజాసేవే కదా ఒకరి భూమిని కబ్జా చేయడం ఒకరి సైట్ 10 మందికి అమ్మేయడం తప్పేం కాదు ఎవరికే మట్టితో రుణం ఉంటుందో అది వాళ్ళకి దక్కుతుంది రియల్ ఎస్టేట్ లో ఇదంతా మామూలే జోబం ఈనాటిది కాదు ధర్మరాజే భార్యని పెట్టి ఆడలేదా డబ్బున్న వాళ్ళు ఆడతారు వాడతారు గెలుస్తారు మేము ఓన్లీ టేబుల్ సప్లై చేసేవాళ్ళం మమ్మల్ని టార్చర్ చేస్తారు అప్పు తీసుకున్న వాడు తిరిగి తీర్చాలంటే వాడికి మనసు ఒప్పదు ఆ డబ్బు వసూలు చేయాలంటే వాడి కాలు తీయాల్సి వస్తుంది చేయి తీయాల్సి వస్తుంది ఇది తప్పా మేడం చెప్పండి నిజమే నిజమే మీరు చెప్తున్నది చేస్తున్నది అంతా కరెక్టే తప్పేం లేదు మీ అందరి కష్టం ఏంటో నాకు అర్థమైంది కానీ మీలాగే నేను ఎంతో కష్టపడి లక్షల రూపాయలు ధార పోసి ఈ సీట్లో కూర్చున్నాను మీ అందరి వల్ల నాకేంటి ఉపయోగం అంటే మీరు అడుగుతున్నది బాబులా ఈ మాట మీరు ఇంతకు ముందే చెప్పుంటే గొడవే ఉండేది కాదు
ఈ మాట నేను ఆ రోజే చెప్పుంటే మీరు తక్కువ రేట్కే సెటిల్ చేసేసేవాళ్ళు. ఒక చిన్న జలక్ ఇచ్చినందుకు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారు. చూడండి, బార్గెన్ అనేదే లేదు. వచ్చే ప్రాఫిట్లో 50% నాదే. అలా ఇస్తే మీ మీద ఏ కేసులు రాకుండా నేను చూసుకుంటాను. డబ్బు విషయం మర్చిపోండి. మీరు ఊ అంటే మీకు నిలువెత్తు బంగారం ఇస్తాం. ఏమంటారా బయలు? మా వ్యాపారాలకు అడ్డు తగలకూడదు. కిరణ్ బేడి అంటే నీతికి నిజాయితీకి మారుపేరు, చట్టానికి ప్రతిరూపం, తమ పాలిట ధర్మదేవతని జనం ఈ రోజుకి నమ్ముతున్నారు. అంత పవిత్రమైన స్థానంలోకి నిన్ను తీసుకొచ్చి పోరాడమంటే ఎంగిలి కూట్టు కోసం ఆశపడతావా? లోకంలో ఎవరు చేయండి, నేను చేస్తున్నానా? మీ పోలీస్ డిపార్ట్మెంట్ నా దగ్గరే కాదు, వీధిన పోయే బిచ్చగాళ్ళ దగ్గర కూడా మామూలు వసూలు చేస్తారని నాకు బాగా తెలుసు. నోరు మూయవే. మా డిపార్ట్మెంట్ గురించి తప్పుగా మాట్లాడామంటే నీ నాలుక చీరేస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్ గురించి నీకేం తెలుసని? మాలాంటి సిన్సియర్ పోలీసులు రాత్రి పగలు పనిచేయబట్టే జనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. నా కూతురు చనిపోయింది, కానీ ఓడిపోలేదు. ఆ దుర్మార్గులు దాన్ని చంపగలిగారే గాని దాన్ని ఓడించలేకపోయారు. సమాజం స్వచ్ఛంగా ఉండాలనే దాని కళ దాంతోనే అంతం అవ్వకూడదని నేను నిన్ను తీసుకొచ్చాను. కానీ నువ్వు నా ఆశల్ని ఆశయాల్ని సర్వనాశనం చేశావే, సర్వనాశనం చేశావు. నీతో పెద్ద చావు వచ్చిందయ్యా. ఏదో కాస్త మంచి టైం వచ్చింది, నాలుగు డబ్బులు వెనకేసుకుందామని నేను అనుకుంటే నువ్వేమో నీతి నిజాయితీ ధర్మం అంటూ పాత సినిమా డైలాగులన్నీ చెప్తున్నావయ్యా. చూడయ్యా, కాలానికి తగ్గట్టు మనము మారాలి, లేకపోతే మీ అమ్మాయిలాగే నేను చచ్చూరుకుంటాను. అయ్యో, నాకు ఈ సుత్తు అవసరమా? నీకవసరం లేకపోవచ్చు, కానీ నాకవసరం. నీ కూతురు చచ్చినా నీకింకా బుద్ధి రాలేదు అంటే నా ఆశలు అడియాశలయ్యాయని నిరూపించావు కదే. కిరణ్ బేడి అనే కూతురుండేది, అన్యాయంగా చనిపోయింది అని జనం అనుకున్నా కూడా నాకేం పర్వాలేదు. కానీ నా కూతురు రూపంలో ఉన్న నీ వల్ల నా కూతురు కిరణ్ బేడికి చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు. వెళ్ళు, వెళ్తాను. లేవయ్యా, ఎందుకలా డిటిఎస్ లో అరిచి చంపుతావు? కింద పడయ్యా. చిత్తూరు నాగే రేంజ్ లో యాక్ట్ చేస్తున్నాడు, ఆస్కార్ గ్యారంటీ. హలో హలో, ఈ రోజు బస్సులు బందు, లిఫ్ట్ ప్లీజ్. హలో హలో, ఎంత పెద్ద కార్లు పెట్టుకున్నారు, లిఫ్ట్ ఇవ్వడానికి సరే. హలో హలో, ప్లీజ్ లిఫ్ట్. ఎప్పుడు మారుతా? హలో ప్లీజ్, ఎక్స్క్యూజ్ మీ, లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. అరే హలో హలో, నేను బతికి ఈ భూమి మీద ఏదో మంచి పని చేయాలని ఆ దేవుడు రాసినట్టున్నాడు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎక్కడ బాటిల్? థ్యాంక్స్ అగైన్ మేడం. ఈ మెడిసిన్స్ తీసుకురండి. ఓకే సార్. సార్ ఫీజు? 100. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే.
నేను ఇక్కడికి ఎలా వచ్చాను మీరు మేడం యాక్సిడెంట్ అయ్యి మీరు రోడ్డు మీద పడి ఉంటే నేనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను ఏంటో మాలా చూస్తున్నావు ఈ గుడిసెల్ని గుడిగా మార్చింది నువ్వే కదా మా బతుకుల్లో వెలుగు నింపింది నువ్వే కదమ్మా ఇవ్వక తీసుకో తీసుకో అమ్మా గేదెలు పెంచుకుంటూ ఈ ఏరియాలో ఉన్న అందరికీ పాలు సప్లై చేస్తున్నాను మీ దయ వల్ల చాలా సంతోషంగా ఉన్నానమ్మా ఆ రోజు నుంచి మా కాలనీలో ప్రతి ఇంట్లోనే మీ ఫోటో పెట్టుకొని పూజిస్తున్నాం మేడం అవునమ్మా రండమ్మా చూడండి మా కాలనీలో అందరూ అగరబత్తి తయారు చేసి సంపాయిస్తున్నారు ఎవరికి భారం కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు అలా చూడండి అప్పడాలు ఒడియాలు తయారు చేసి మేమే ఇంటింటికి సప్లై చేస్తున్నాం మా జీవితాలు చక్కబడడానికి కారణం నువ్వేనమ్మా రాజు ఏంటక్క నమస్కారం నమస్కారం మేడం ఆ రోజు నన్ను ఆటో నడుపుకొని బతకమన్నారు ఈ రోజు నాలుగు ఆటోలకు ఓనర్ నేను నాలాంటి జేబు దొంగలందరూ ఈ రోజు నిజాయితీగా బతుకుతున్నారంటే దానికి కారణం మీరే మేడం హత్యలు దోపిడీలు దొంగతనాలే వృత్తిగా ఎంచుకుని బ్రతికిన ఈ కాలనీ జనం ఈ విధంగా మారారంటే దానికి కారణం మీరేనమ్మా మీ ఈ ప్రయత్నం ఇలాగే కొనసాగి ఇంకా ఎంతో మంది నేరస్తులు దుర్మార్గులు మీ మూలంగా మారాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానమ్మా ఏమిటండి ఇంత లేటు విజయవాడ నుంచి కృష్ణ ఫోన్ చేశాడు తాగొచ్చారా అంత అవసరం ఏమొచ్చిందండి శారదా నేను నీకు ఒక అబద్ధం చెప్పాను నేను నిన్ను మోసం చేశాను నీకు నిజం చెప్పే ధైర్యం చాలక తాగొచ్చాను ఏమిటండి ఏదేదో మాట్లాడుతున్నారు తాగితే ధైర్యం వస్తుందని ఎవరండి మీకు చెప్పింది నీకు ఇప్పటికైనా ఒక నిజం చెప్పాలి ఇది ఉందా ఇది మన అమ్మాయి కిరణ్ బేడి కిరణ్ బేడి నీతి కోసమని పాట పడింది ఇంట్లో మాత్రం ఎవరి మాట విందు మొండి ఘటం ఎప్పుడు చూసినా డ్యూటీ డ్యూటీ అంటుంది ఇంట్లో అస్సలు స్థిమితంగా ఉండదు నన్నేం చేయమంటారు తప్పు నాది కాదు మీరు పోలీస్ నేను పోలీస్ యూనిఫామ్ తీసేసిన తర్వాత అమ్మకి ముద్దుల కూతుర్ని అమ్మా నువ్వే చెప్పమ్మా నేనే రోజైనా నీ మనసు నొప్పించాను చచ్చా అది నీ డ్యూటీ కన్నా దానికి మీ నాన్న తాగి రావడానికి సంబంధం ఏమిటి మీ ఆయన తాగొచ్చింది అందుకు కాదు ఆయన చేతిలో ఏమున్నాయో చూడు మల్లె పూలు ఇవాళ మీ వెడ్డింగ్ యానివర్సరీ ఏంటి బాస్ ఏంటి పార్టీ హుషారా పదండి సార్ ఏంటి అలా దిష్టి బొమ్మలా నించుంటారు పూలు తెచ్చింది దేనికి మాస్టరు అమ్మా అటు తిరుగు అప్పుడు సిగ్గు అమ్మా ఓ 20 ఏళ్ళు వెనక్కిన్నట్టుంది నవ్వు చూడు ఈ సంతోషంలో నాకు తిండి పెట్టడం మర్చిపోకమ్మా పోవే పిచ్చిదాలే రండి పొంచి ఎదురు గాని అయ్యో నడు బాస్ పర్సులు చైన్లు కొట్టేయడం ఏదో ఘనకార్యం అనుకున్నాను కానీ ఈరోజు మీ అమ్మాయి నా కళ్ళు తెరిపించింది తను కూడా దొంగే కానీ నాలా కాదు సార్ తను దోచుకుంది ఎంతో మంది మనసుల్ని కిరణ్ బేడి ఎంతటి శక్తివంతురాలో ఈరోజు నాకు తెలిసింది సార్ సార్ ఇక మీదట ఖచ్చితంగా నేను మీ మనసును బాధ పెట్టాను సార్ మీ కోరిక ప్రకారమే నాలో కిరణ్ బేడిని చూస్తారు మీకోసం నా ప్రాణమైనా ఇచ్చేస్తాను సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కూతురు పేరుకి కళంకం తెచ్చేలాగా నేను నడుచుకోను సార్ నన్ను నమ్మండి సార్ నమ్మండి సార్ అని పిలవకమ్మా ప్రేమగా నాన్నాను పడుకోండి ఏమిటే మీ నాన్నకి బాగా సేవలు చేస్తున్నా నీకు కడుపు మంటుకుందా ఇవ్వమ్మా
కూర్చో నేను తినిపిస్తాను ఏమైందమ్మా మీలాంటి అమ్మా నాన్నలు దొరకడం నిజంగానే నేజన్నలో చేసుకున్న అదృష్టమో ఏమైందే నీకు ఏం లేదమ్మా నీ చేతో ముద్దలు తిని చాలా కాలమైంది కదా అందుకే తిరిపించు తిరిపించు అయ్యో పిచ్చిదాన मैडम सब कुछ ठीक है ना मैडम इंको सारी चेयमंटारा మేడం ఎంత లేట్ వచ్చారో మీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం తెలుసా అన్ని చోట్ల కలెక్షన్ చేసుకొని వచ్చేటప్పటికి ఆ మాత్రం లేట్ అవుతుంది లేవయ్య అందరూ బాగున్నారా నేను కేవలం పోలీస్ ఆఫీసర్ని నాకే ఇంత ఇస్తున్నారంటే ఇక మిగిలిన వాళ్ళకి ఎంత ఇస్తున్నారో ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారో అబ్బే మీకు ఇచ్చేది ఒక లెక్క మీ డిపార్ట్మెంట్ నుంచి మొదలుపెట్టి శాసనసభలో కూర్చున్న మన మంత్రులందరితో పాటు వాళ్ళ చుట్టూ ఉండే వందల మంది లంచగొండుల్ని మెయింటైన్ చేస్తున్నాం మేడం ఇలా ఇంత మందికి ఇచ్చాక మీకేం మిగులుతుంది మేమేమైనా మా జేబులో తీస్తున్నామా అంత కస్టమర్ల నెత్తి మీద రుద్దుతున్నాం అత్త సొమ్ము అల్లుడు దానం అంటారే దిలీప్ మేడం వీళ్ళందర్నీ లోపలికి తోసే దీన్ని ఎవిడెన్స్ గా తీసుకొని కేస్ ఫైల్ చేయి ఏంటి మేడం జోక్ చేస్తున్నారా షట్ అప్ మీరు ఏమైనా న్యాయమైన పనులు చేస్తున్నారా మేడం ఇది చాలా అన్యాయం మోసం చేస్తున్నారు మీరు ఏంటి అలా చూస్తూ నిలబడ్డారు లోపలేండి బాధను తీసుకొని మమ్మల్ని లోపలేస్తారా మీ అందు చూస్తారా ఏమనుకున్నారు చెప్తారా కొరకలారా అది చెప్పిన మాయ మాటలు నమ్మొద్దు నేను ఆ రోజే చెప్పాను నా మాట విన్నారా ఇప్పుడేమైంది ఈ రోజు మన డబ్బు దశకం అన్ని దొబ్బేసి మనల్ని లోపలేసింది ఏమైనా కిరణ్ బేడి అంటే కిరణ్ బేడియేరా హలో మీరంతా గుడ్డివాళ్ళ కళ్ళు కనిపించవా నేను కిరణ్ బేడిని దాన్ని చంపి కాల్చి బూడిద చేశాం అదే బూడిది ఇప్పుడు జ్వాలయ్యి మీ ముందు నుంచింది ఏందమ్మ నువ్వు మాట్లాడితే చచ్చినోళ్ళు బతికి రావడానికి దేవుని విట్లా చాలా సినిమానా పొన్ను దేవుడివా
డబుల్ యాక్షన్ అని చెప్పు బతికి పోతావు దయ్యాన్నని మాత్రం చెప్పకు ప్రశాంతంగా ఉండలేం ఆ ప్రశాంతంగా ఉండనివ్వను నేను అందుకే వచ్చాను దయ్యాలు భూతాలు పెట్టే టార్చర్ 10% అయితే ఈ కిరణ్ బేడి పెట్టే టార్చర్ 100కి 100 అవుట్ అండ్ అవుట్ గులాబ్ జామ్ మాటి మాటికి కిరణ్ బేడి అని రెచ్చిపోతున్నావంటే మా చేతుల్లో బూడిదైన వాళ్ళెవరూ ఇంతవరకు బతికి పట్టకట్లేదు ఇదే మాటని పబ్లిక్కి చెప్పండి ప్రెస్ కి చెప్పండి టీవీకి చెప్పండి స్టేట్మెంట్ ఇవ్వండి కిరణ్ బేడిని చంపింది మేమే అని ఒప్పుకోండి అంత దమ్ముందా ఆ మీరు చెప్పరు చెప్పించకుండా నేను వదలను అందుకేరా నేను ఇక్కడికి వచ్చింది వాసుని వాసమాబిన్ లాడెన కన్నా నీకు బ్రెయిన్ ఎక్కువే ఉంది బ్రెయిన్ ఉండి ఎల్లాపం మాతో పెట్టుకుంటే నువ్వు దిక్కులేని చావుచస్తావు మీవి ఎలాంటి దుర్మార్గులు తెలుసా మీ దుర్మార్గాల లిస్ట్ నాకు తెలుసులేవయ్యా పేదవాళ్ళ భూముల్ని కబ్జా చేయడం మంత్రుల్ని మీ గుప్పెట్లో పెట్టుకొని అధికారం చలాయించడం ఎట్సెట్రా ఎట్సెట్రా ఏయ్ చాలా ఆపవే శివంగి లాంటి కిరణ్ బేడిని కాల్చి బూడిద చేశావు పిచ్చుక లాంటి నువ్వు మాకు లెక్క కానీ నా గురించే మీకు తెలియదు ఆ కిరణ్ బేడిది బాల్కనీ భాష స్టాండర్డ్ మాట కానీ నాది పక్క నేల క్లాసు నాటు డైలాగ్ అంతే తేడా తను విచారించిన తర్వాత కొట్టేది లాఠీతో కానీ మనం ముందు బాజ ఆ తర్వాత మాట అది మన స్టైల్ నిన్ను ఎల్దమరా ఎల్దమరా దీంతో మాట ఏంటి సీడీ మాటకి సేమట పక్కల సిరపడలాడిపోతున్నావా చూడు సెల్లే నా సూపట ఎందరో ఆడపిల్లలు రెడ్ లైట్ ఏరియాలో అల్లాడిపోతున్నారు తెలుసా మీరు మరీ ఇంత చెత్త నా కొడుకులా ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నావు ఎవరే ఎవరే నువ్వు మీరు బెంజ్ కార్లో తిరిగే కొడుకులని నాకు బాగా తెలుసు నాకు ఏదైనా చిన్న అపాయం కలిగినా అందుకు కారణం మీరేనని గవర్నర్ నుండి రాష్ట్రపతి దాకా లెటర్లు రాశానరా నా రాజా నేను పుట్టింది పాలకొల్లు నన్ను పెంచి పోషించింది ఈ జనం నేను ఇక్కడికి రావడానికి కారణం మీరు చేసిన పాపాలు నా చేతి రేఖల్లో నలుగుని చంపుతానని రాసుంది ఆ పుణ్యాత్ములు మీరే ఎంత ఫ్యాంటాస్టిక్ గా మాట్లాడుతున్నావే ఇదిగో బాబతే నాది దీంది ఒకటే క్యారెక్టర్ ఒకే జాతి ఏ చెయ్యవా సరే వదిలే నేనే దండ పెడతాను కిరణ్ బేడిని హత్య చేసి తన పేరు అంతరించింది అనుకుంటున్న మీ అందరికీ ఒక మాట చెప్తాను వినండి గాల్లో కలిసిపోయింది అనుకుంటున్న కిరణ్ బేడి ఆత్మ మీద ఒట్టేసి చెప్తున్నా మీ అందరి ప్రాణాలు ఇదే మట్టిలో కలపకపోతే నా పేరు పాలకొల్లు భాగ్యలక్ష్మి కాదురా వేళకు జరిగిన అన్యాయం గురించి చెప్పాలని వచ్చారు ఏమైంది ఓయ్ మర్యాదగా సహించాయి ఎట్టి పరిస్థితుల్లో సంతకం పెట్టను నా ప్రాణం పోయినా పెట్టను ఓయ్ అయ్యయ్యో ఆయనే చేయద్దయ్యా మీకు పుణ్యం ఉంటది మీకు చేతులు తుముకుతాను ఆయనే చేయద్దయ్యా అయ్యో వాళ్ళే చేయద్దయ్యా సంతకం పెట్టయ్యా ఇలా చూడండి అక్కడేమో ప్రాణాలకు భయపడి మీ స్థలాన్ని అతని పేరు మీద రిజిస్టర్ చేసి ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం భయపడింది ప్రాణం గురించి కాదు తల్లి మానం గురించి ఆ రోజు ఆ పని చేసి ఉండకపోతే ఆ రౌడీ వెధవులు వీళ్ళిద్దరి జీవితాల్ని నాశనం చేసుండేవాళ్ళు రైతులకి ప్రభుత్వం సహాయం చేస్తుందని చట్టం మా పక్షానే ఉందని మేము నమ్మేం చూడు అదే అదేనమ్మా మేం చేసిన పెద్ద తప్పు ఈ విషయం గురించి కంప్లైంట్ ఇస్తే ఎవరూ పట్టించుకోలేదమ్మా నీకేమయ్యా ఇద్దరు వయసుకు వచ్చిన కూతుళ్ళు ఉన్నారు నువ్వు ఎలాగైనా బతికేయగలవు అంటూ చాలా అసహ్యంగా మాట్లాడారమ్మా మేం మీ గురించి ఎంతో విన్నాం ఎందరికో మీరు న్యాయం జరిగేలా చూశారని కూడా విన్నాం ఇప్పుడు మా అమ్మాయిల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మేము మిమ్మల్ని నమ్ముకున్నాం తల్లి దయచేసి మాకు దారి చూపించు తల్లి దయచేసి మాకు దారి చూపించు తల్లి అమ్మా ఏంటమ్మా ఇది లేవండి మాకు న్యాయం జరిగేలా చూడు తల్లి న్యాయం జరిగేలా చూడు
ఏమే డూప్లికేట్ కిరణ్ బేడి ఇంత పొద్దునే నేను నీ గుర్తొచ్చానంటే డూప్లికేటే కానీ నేను ఇచ్చే కోటింగ్ మాత్రం ఒరిజినల్ అందుకే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అనే తేడాలేమి ఉండవు సరే ఇంతకీ విషయం ఏంటి నువ్వు మల్టీప్లెక్స్ షాపింగ్ మాల్స్ కట్టడానికి సర్వే నంబర్ 162/8 మాధవరావు భూమిని దౌర్జన్యంగా అతని దగ్గర నుంచి లాక్కున్నావు కదా మర్యాదగా ఆ పేపర్స్ తిరిగి ఇచ్చేయ్ ఇదేమన్నా పాలకొల్లు టౌన్ లో చీప్ గా వ్యాపారం చేసే స్థలం అనుకున్నావా ఇది హైదరాబాద్ ఒక్క గజానికి కూడా ఎంత ఎంత రేటు పలుకుతుందో తెలుసా అందుకేరా మర్యాదగా ఇచ్చేయమంటోంది ఏయ్ నేను కబ్జా చేసిన స్థలాల్లో ఇది ఎన్నోదో నాకే తెలియదు ఒక్కసారి నా కన్ను పడిందంటే ఆ స్థలం నాదే పెట్టే ఫోన్ కమింగ్ 18 బిల్డర్ డిసోజా ఎన్ఆర్ఐ వాళ్ళ పార్ట్నర్షిప్ తో గచ్చిబౌలిలో బయోటెక్ పార్క్ కి భూమి పూజ చేస్తున్నారు మేడం నువ్వు దానిలాగే జెంట్స్ తో చనువుగా ఉంటావు నేర్చుకో లేవండి Narasimha, Balan Ramanu. Now what we have to, now we have to dig the land. Okay. That's called Bhumi Puja. Teeskondi. Ah, Pantulgaru. Ikkada. Dig with this. Okay. Ikkada. Ikkada, ikkada. Ah, here. Here dig. Oh, great. Madam, you also. Yes. Ah, go. Me. No, Sikku. Cut the land. Oh, fantastic. Bhupati, nuvu odabbe. Nen. Come on. He wants me to dig. Oh, Narasimha. Enti sound? Inko sound tavu? Tavu. Sound. Narasimha, enti emai untundi? ఏ భూపతి మన అదృష్టం గంట కొట్టింది గురు నిదున్నట్టుంది గురు అవునా నిదే నిజం దాచుంటాడు విఘ్నేశ్వర What's the sound, Bhupati? Mr. Robert, this is very, very luckiest land. Some sound is coming. Listen, some gold is there, inside the land. Oh, you are lucky. You also, because you are my partner, na? ఏ భూపతి శివలింగం గురు శివ శివ శంకర భక్త నా భక్తికి మించి నన్ను కరుణించి బయటకు వచ్చావా స్వామి ఏ భూపతి చూసావా శివనీలామృతం శివుడు నన్ను మెచ్చి పైకే స్వామి తండ్రి నన్ను చూడటానికి పైకొచ్చావా స్వామి చూడగానే నాకు నిజంగానే పిచ్చి పట్టింది గురు ఏ భూపతి మనం ఇప్పటిదాకా ఎన్నో కాంప్లెక్స్లు కట్టాము గెస్ట్ హౌస్లు కట్టాము ఫైవ్ స్టార్ హోటల్స్ కట్టాము ఇప్పుడు ఈ స్వామికి గుడి కడితే మనం చేసిన పాపాలన్నీ పోతాయి గురు అవును గురు పంతులు గారు ఆ గంగా జలాన్ని ఇవ్వండి ఇవ్వమని చెప్తున్నా కదా అర్థం కదా ఇదివా పిల్లలు పెద్దలు ఆడోళ్ళు మగోళ్ళు అందరూ రండి భజన చేయండి భజన What happened? Oh, Lord Shiva appeared. It's a good sign, na? Gadi the good sign. Mawala guru chini ke dilso. Yedi India. Kota rupee ro matilo kels pane. Yedi darshima gani? Hello. Huh? Yedi? అన్నా నీకు అదృష్టం బంకలా అంటుకుంది ఏంట్రా నువ్వు అనేది అన్నా నీ స్థలంలో దేవుడు ఉద్భవించాడన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
సుబ్రహ్మణ్య స్వామి కాదు శివలింగం. నేను ఇక్కడ స్పాట్ లోనే ఉన్నాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 1500 తో పైకి వచ్చాడు. చూడడానికి రెండు కళ్ళు చాలవన్నా. నువ్వు ఏ స్థలం గురించి మాట్లాడుతున్నావు? అదే అన్న, శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన 5 స్టార్ హోటల్ కట్టాలని ప్లాన్ చేసావే ఆ స్థలం గురించి. పెట్రాఫోన్ వీటన్నిటికి కారణం అదే. పోకిరి పోలీసుగా మారినా కూడా నీ పాత స్టైల్ మారినట్లేదు. బుర్రలో బుద్ధి, భుజంలో శక్తి, గుండెలో ధైర్యం, ఇదే మన స్టైల్. ఇవన్నీ పుట్టుకతో వచ్చినాయి, ఎప్పటికీ తగ్గేది లేదమ్మా. నేను ఆ రోజే చెప్పాను ఆ రైతు స్థలం వెనక్కిచ్చేయమ్మా అని. విన్నావా? వినలేదు. ఒక్క స్థలానికి 3 స్థలాలు పోయాయి. 3 స్థలాలా? అయ్యో, మన వైజాగ్ హార్బర్ పక్కన సామిల్ కోసం 10 ఎకరాల స్థలం ఉంచావు కదా, ఆ న్యూస్ ఇంకా అందలేదా? ఆ స్థలంలో కనకదుర్గమ్మ వారు ఉద్భవించారు. అదే అయ్యుంటుంది చూడు. ఇప్పటికైనా నా మాట విను, లేకపోతే బాపట్ల జీడి మామిడి తోటలో వినాయకుడు, మంగళగిరి మామిడి తోటలో వీరాంజనేయుడు, ఖమ్మం ఖాళీ స్థలాల్లో యేసుక్రీస్తు, అంతెందుకు? ఈ ఇంట్లో అల్లా ఉద్భవించినా ఉద్భవిస్తాడు. తీసుకెళ్ళు. మీకింకా నా రికార్డ్స్ గురించి తెలిసినట్లేదు. కొడితే కైలాసానికి, తంతే పాతాళానికి, భూమి మీద బతికే ఛాన్సే లేదు. Oh!
అందరి తలరాతల్ని తారుమారు చేసిన మీ తలరాతల్ని నేనేలా మార్చిరాసనో చూసారా? చావు మేడం వాయించే వాళ్ళని మోయడానికో నలుగురిని తొందరగా బుక్ చేసుకోండి. ఈ క్షణం నుండే మీ శవయాత్రకి సిద్ధం కండి. ఇంత అనర్థం జరగడానికి కారణం నువ్వే. ఆ శివలింగం కనిపించగానే ఒళ్ళుపై తెలియకుండా రెచ్చిపోయావు. నీ యదవ సెంటిమెంట్ వల్ల కోట్ల రూపాయలు నష్టపోయాం. అయ్యో, నేను పరమశివుడి భక్తుని గురు. నా ఒంటి మీదకి పూనకం వస్తే నేనేం చేస్తుంటానో నాకే తెలీదు. ఎందుకు అందరూ కలిసి నన్ను దొప్పుతున్నారు? ఐపిఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి కన్నా ఈ డూప్లికేట్ ఆఫీసర్ జులుం ఎక్కువైపోయింది. దానడ్డు ఎలాగైనా తొలగించుకుందాం అనుకుంటే అది చస్తే దాని చావుకు కారణం మనమేనని గవర్నర్కు లెటర్ రాసిచ్చిందట. మనం ఇలాగే దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే రేపు శ్మశానంలో మన నలుగురికి సమాధులు కట్టడం గ్యారంటీ. దాని గురించి హరికథలు చెప్పడం మానేసి దాన్ని ఎలా పాతేలో ఆలోచించండి. కొద్ది రోజుల్లో చాంద్రాయణ గుట్ట బై ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంతలో ఏమైనా జరిగితే గవర్నమెంట్లో మనకున్న గ్రిప్పు పోతుంది. మన కంట్రోల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ పార్టీ అనేది పట్టించుకోకుండా ఎవడెక్కువ డబ్బులు ఇస్తే అందులోకి జంప్ అయిపోతారు. ఇంతకాలం మన దగ్గర చేయి చాచిన చిన్న చితక ఆఫీసర్లు కూడా మన మీద ఎక్కేయాలని చూస్తారు. వీళ్ళందరినీ కంట్రోల్లో పెట్టుకోవాలంటే అధికారం మన గుప్పిట్లో ఉండాలి. అందుకే బై ఎలక్షన్లో నేనే నిలబడాలని డిసైడ్ అయిపోయాను. నీకు మెంటల్గా నెక్కినా ఏందే? అసలు నాకు తెలవక అడుగుతాను, నిన్ను నమ్మి ఓటేసి ఎవరా? ముందు నువ్వు నేల మీద నిలబడు, ఆ తర్వాత ఎలక్షన్లో. చెత్త జనం మనలాంటి చెడ్డవాళ్లకు కాకుండా ఇంకెవరికి వేస్తారు ఓట్లు? వారిని పాసుగాలా? ఎన్ని విషయాలు తెలుసు నీకు? ఎన్ని పుస్తకాలు ఎప్పుడు చదివా? కరెక్టే, నువ్వు నేల మీదే కాదు ఆకాశంలో నిలబడ్డా గెలిచేస్తావు. నీకు దేవుడు పవర్ దేనే వాళ్ళహే. చాంద్రాయణగుట్ట బై ఎలక్షన్స్ లో భూపతి పోటీ చేస్తున్నాడు. అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉంది. సెక్యూరిటీ టైట్ చేయమ్మా. ఎస్ సార్. భూపతి ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడు కదా, అతనికి ఒప్పోనెంట్ గా ఎవరు నిలబడుతున్నారు? వాడు నిలబడ్డమే ఫస్ట్ టైం మేడం. వాడికి పోటీగా నిలబడే ధైర్యం ఎవరికి ఉంటుంది చెప్పండి? ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి నామినేషన్ వేయటానికి ప్రయత్నిస్తే వాళ్ళ కథ అంతటితో ముగించేస్తాడు. అది నాదిరా, నువ్వు నో కేక్ అక్క చెల్లి. నీ అమ్మాయి చేతో ధర్మం చేయండి, కంపెనీ కావాలా? నోరు మిరస్ వచ్చినోడా? ఏదో మన హైదరాబాద్ అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి, పెద్ద హైటెక్ సిటీ అయిపోవాలని కలలుగంటారు? తెల్లవారులు నైట్ క్లబ్లు తిరుగుతూ పోలీసు వాళ్ళు పట్టుకుంటే డబ్బులు ఇవ్వడానికి మీకు ఏనొప్పి ఉండదే? అడ్డదారుల్లో సంపాదించిన దీన్ని చచ్చేలోగా నాలాంటోడికో 10 రూపాయలు బెచ్చవేత్తే నీ సొమ్మేమన్నా పోద్దనుకున్నవాళ్ళు అప్పట్లో బఫు. బిచ్చగాళ్ళకి ఎంత కోపమైందిరా? ఎవర్రా బిచ్చగాళ్ళు? ఈ చాంద్ర అనుకుంట ఏరియాలో మా హవాయి ఎలా నడుస్తుందో నీకేమన్నా తెలుసా? అన్ని పోలీస్ స్టేషన్ లో మా గురించి అడుగు, తెలుస్తుంది. రౌడీలా మాట్లాడుతున్నారు, లాగి పెట్టి ఒకటి ఇచ్చాను. ఎవరి మీద చేయొచ్చు? అమ్మా, నిన్న తాజ్ హోటల్లో 2 బిర్యానీలు తిని సప్లర్కి 25 రూపాయలు చాలా ఆనందంగా టిప్ ఇచ్చారు, కానీ మా లాంటి బెగ్గర్స్ బెచ్చ వేయడానికి చిల్లర కావాలా? నేను తాజ్ హోటల్లో తిన్నానని మీకు ఎలా తెలుసు? నిన్న మధ్యాహ్నం మేమిద్దరం లంచ్ అక్కడే చేశాము. రేపు వస్తే మీకు కూడా అక్కడే ఇప్పిస్తాం. మీ లాంటి బెగ్గర్స్ ని తాజ్ హోటల్లోకి రానిస్తారా? దొంగలను పట్టుకోరు కానీ మాలాంటి వాళ్ళు పట్టుకుంటారు. నమస్కారం అన్న. సార్ అంటే పేరా? ఆయన కొడుకు. నమస్కారం. నమస్కారం. నమస్కారం అన్న. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం. మేడం ఏంటి మేడం ముష్టి ఎత్తుకోవడానికి కూడా పర్మిషన్? అలాగైతే మేము ఎలా బతకాలి? ఎనీ ప్రాబ్లం ఇన్ స్టేషన్? మా హెల్ప్ మీకు ఏమైనా? మీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, అయినా ఎందుకు ముష్టి ఎత్తుకుంటున్నారు? అందరిలాగా కష్టపడితే మా ఎనర్జీ వేస్ట్ అయిపోద్ది. ఏం చేయమంటారు మేడం? చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది మేడం. తమ రమ్మన్నారట? మ్యాటర్ ఏంటో మీ చేతి పని మానిపించడానికే
మిమ్మల్ని పిలిపించాను. అయ్యయ్యో అంత పని మాత్రం చేయకు మేడం. మా మదర్ టంగి అమ్మ తల్లి తల్లి ధర్మం చేయి తల్లి అంటే ఎన్నో ఓ 2 రూపీస్ ఇచ్చారండి అర్జెంట్‌గా వెళ్ళిపోతా. అడుక్కోండి కానీ ముష్టి కాదు ఓట్లని. నేను ఎలక్షన్ లో నిలబడతాను. ఎలక్షన్ లోనా నన్న పొద్దునే ఎలాంటి జోక్ చేసిందిరా మేడం కామెడీ. ఖైదీలకి రాగి సంగటి ఇస్తూ ఉంటారు కదా అలాంటి ఏమైనా ఇస్తే తినేసి వెళ్ళిపోతా. కామెడీ కాదు సీరియస్. నువ్వు ఎలక్షన్ లో నిలబడుతున్నావు అది భూపతికి వ్యతిరేకం. భూపతికా మేడం? ఏంటి మేడం మేము బతికుండడం మీకు ఇష్టం లేదా? ఏదో బెచ్చం ఎత్తుకుంటూ ఇలా బతికేస్తున్నా. ఆ దుర్మార్గుడు గంటలో పడి బూడిదయ్యే బదులు మీరు ఊ అంటే చాలు మేము పాకిస్తాన్కి వెళ్ళి అడుక్కుంటాం మేడం. మేడం ఇంతకీ ఎలక్షన్ లో నిలబడడానికి నాకు ఏం అర్హత ఉందని? ఆ తర్వాత చెప్తాను గాని చాంద్రాని గుట్ట గురించి మీకేం తెలుసు? చాంద్రాని గుట్ట గురించి ఏం తెలుసు అని మనల్ని అడుగుతున్నారా? వినండి సోదర సోదరీమణులారా, అన్ని ఏరియాల జనాలు మా ఏరియాకే నూనె కొనడానికి చాక్లెట్లు కొనడానికి వచ్చి తీరాలి. ఉన్నవి 99 వీధులు, అందులో 36 వెజ్. అక్కడికి మేము వెళ్ళం. 60 నాన్ వెజ్. పర్మనెంట్ గా మా అడ్డ అదే. మిగిలిన 3 వీధులకి మేము వెళ్ళనే వెళ్ళం. వీధి కుక్కలు ఉంటాయని వెళ్ళం. గల్లీ గల్లీకి లైట్ స్తంభాలు ఉన్నాయి. లైట్లు వెలగో. వీధి వీధికి కొళాయిలు ఉన్నాయి. నీళ్లు మాత్రం రావు. 12 రేషన్ షాపులు ఉన్నాయి. అందులో 6 బోగస్. ఆ వచ్చిన బియ్యం కిరసనాయిలు నొక్కేస్తారు. ఇక ఒకటికి వెళ్ళాలన్నా రెండుకి వెళ్ళాలన్నా ఎక్కడ పడితే అక్కడ చేసేస్తుంటారు. 30% జనం మాత్రమే న్యాయంగా బతుకుతుంది. 70% మాత్రం దొంగనా కొడుకులు. మీకు తెలిసిన దాంట్లో 1% కూడా భూపతికి తెలీదు. నువ్వు ధైర్యంగా ఎలక్షన్ లో నిలబడవు, ఏం జరిగినా నేను చూసుకుంటాను. నువ్వు 100% ఎలక్షన్ లో గెలుస్తావు. మన ప్రీతమ నాయకుడు అమ్మ తల్లి చలపతానికి జై. 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 నాకు అపోనెంట్ గా ఆఫ్టర్ ఆల్ ఒక బిచ్చగాన్ని ఎలక్షన్ లో నిలబెడతారా? వాడు నిలబడలా, అది నిలబెట్టింది. ఇదంతా అవసరమా మనకి? వాడు ఓట్ల కోసం అడుక్కు తింటే నువ్వు అడుక్కు తింటావా? వాడు ఓట్ల కోసం కాళ్ళు పట్టుకుంటే నువ్వు కాళ్ళు పట్టుకుంటావా? ఆ ముష్టి నా కొడుకుని లేపేయమంటావా? నీ చేతిలో నా సింతకాయ ఏంద్రా, చేతిలో బటన్ సాగు పెట్టుకుని తిరుగుతున్నావా ఏందే? వెళ్ళి మటన్ కొట్టు పెట్టుకో. ఎలక్షన్ టైంలో అపోజిషన్ క్యాండిడేట్ ని మర్డర్ చేస్తే సింపతి ఎవరికి వస్తుంది? అసలే వాడు అమ్మ తల్లిని అడుగు తినేవాడు. ఏ భూపతే చూడు, వారం వద్యం తిది జోషి ఏని కరెక్ట్ గా చూసుకుని ఎలక్షన్ బరిలోకి దిగో. నిన్ను గెలిపించడానికి నేను ఉన్నా. ఆ విషయం నాకు తెలుసు నరసింహ. జనం నా మొహాన్ని గుర్తు పెట్టుకుని నాకు ఓటు గుద్దాలంటే దానికి ఒక సింబల్ కావాలిగా. సూర్యుడు ఆల్రెడీ సూర్యుడు గుర్తు తమిళనాడు పాండిచ్చేరిలో ఓ పార్టీ ఉంది కదయ్యా. దీపం గుర్తు? ఆ దీపం గుర్తు పెట్టుకున్న వాళ్ళందరూ ఆరిపోయారు. అది వద్దులే. ఏ భూపతే, నీ ఫేస్ కి ఆ గుర్తుకి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. సోనకం కుక్క గురు. కుక్క ఏ సింబల్ ఆఫ్ సిన్సియారిటీ. కుక్కనంత తక్కువ అంచనా వేయకపోసా. చూడ అక్క సెంటిమెంట్ సినిమాలలాగా కుక్క సెంటిమెంట్ సినిమాలు కూడా సూపర్ హిట్ అయినాయి. అంతెందుకు? మన సినిమా యాక్టర్ రమ్య రోజుకు 100 సార్లు ముద్దిచ్చేదే ఆ బుజ్జిముడ కుక్కకే. ఆ సింబల్ గనక నువ్వు పెట్టుకుంటే నీ బతుకు బంగారమే. ఆలోచించుకో, ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే, ఐ లైక్ ఇట్. ఏకదమ్ ఓకే. సిటీలో పోస్టర్స్ బ్యానర్స్ హోర్డింగ్స్ లో అన్నింటి మీద వోట్ ఫర్ భూపతి, వోట్ ఫర్ డాగ్. అడుక్కు తినేవాడు కూడా నాలాంటి వాడితో పోటీ పడుతున్నాడు. ఏం కర్మ పట్టిందిరా దేశం? అనవసరంగా రెచ్చిపోకు. హలో హలో, నీకేం అర్హత ఉంది బాబు? నాకేం తక్కువ?
ఏ యాంగిల్ లో చూసినా మగాళ్ళ కనిపించవేట్రా నువ్వు మేసం కూడా లేదు నీకెవడరా ఓటేసేది ఈ అమ్మ తల్లి గాళ్ళతో మనకేంది మాటలు వీళ్ళకి కూడు లేదు గూడు లేదు ఎవరైనా పాసిపోయిన సద్యను ముస్టేస్తే వాసన పీల్చుకుంటే వెళ్ళే ఏటవలో ఏ నవండ్రా నవండే నవండే అమ్మ తల్లి రాయలా చూడమ్మ తల్లి అసలు నీకు సపోర్ట్ ఎవరు చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుండి పోటీ చేసిన అమ్మా తల్లి చలపతి గారు తన సమీప ప్రత్యర్థి అయిన భూపతి గారి మీద 356,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. మేడం, ఏ వృత్తిలో ఉన్నవాడైనా సరే తన జీవితంలో ఒక మంచి లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటే ఆ లక్ష్యాన్ని సాధించగలడు అనడానికి మీ మాటలే నిదర్శనం. సంతోషం, కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకండి. చెప్పండి మేడం. మీరెవరం చూడకుండా మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన జనాన్ని ఎప్పటికీ మోసం చేయొద్దు. అయ్యో, ఎన్నటికీ అలా చేయను మేడం. మన చాంద్రాయణగుట్ట జనం బాగుండాలని, వాళ్ళకి మేలు జరగాలనే మంచి ఉద్దేశంతో మీరు నన్ను ఎమ్మెల్యే చేశారు. మీ పేరు నిలబెడతాను మేడం. అందరు నాయకులకి ఆదర్శంగా ఉంటాను మేడం. చాలా సంతోషం. ఇక నేను వెళ్ళొస్తాను మేడం. మంచిది. వస్తాం మేడం. పదండి. దిలీప్, ఆ కేసు చూడు. ఓకే మేడం. నానా, ఇక్కడికి. అమ్మా, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఏ ఉద్దేశంతో నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను, ఆ ఉద్దేశం ఈరోజు నువ్వు నెరవేర్చావమ్మా, నెరవేర్చావు. ఇన్ని రోజులు కిరణ్ బేడి నా కూతురిని చెప్పుకునేవాణ్ణి. ఈరోజు నుంచి నేను కిరణ్ బేడికి తండ్రినని గర్వంగా చెప్పుకుంటానమ్మా. నా కూతురు పేరు నిలబెట్టావు, నా కూతురు పేరు నిలబెట్టావమ్మా. నేను మీ కూతుర్ని కన్నానన్నా. అయ్యో అయ్యో, అంత మాట అనొద్దమ్మా, అంత మాట అనొద్దు. నువ్వు మా ఇంటి మహాలక్ష్మి అమ్మా, మహాలక్ష్మి. మేడం, గ్యాస్ తీసుకెళ్ళి లోపల పెట్టు బాబు. ఇంత త్వరగా ఇంటికెళ్ళి అన్నాడేందో, వెంటనే వంట చేయమని అమ్మకు ఫోన్ చేసి చెప్తాను. చేయనన్నా. హలో శారదా. చెప్పండి. నేను నీ కూతురు ఇంటికి వచ్చేస్తున్నావు, మా ఇంటి చేపల పులుసు చేసి పెట్టు. అలాగేనండి, మీరు త్వరగా వచ్చేయండి, మీకు ఇష్టమైనవన్నీ వండుతాను. కూతురుతో మాట్లాడుతున్నావా అమ్మా? నాన్న, సేమియా పాయసం. చేపల పులుసు వద్దుట, సేమియా పాయసం చేసి పెట్టు. హలో. హలో, ఎవరు నువ్వు? నేను మీ ఆత్మీయుడే. చనిపోయిన మీ అమ్మాయితో ఇంత ప్రేమగా మాట్లాడటం చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తుంది. ఏమైందన్నాడు? హలో, ఎక్కడో పాలకొల్లు ఫుట్పాత్ మీద బతికేదాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ నమ్మించి చట్టాన్ని నమ్మించి ఇదే కిరణ్ బేడి అని చెప్తే నువ్వు కూడా అది నమ్మేసి ఇంత ప్రేమాభిమానాలు వలకపోస్తున్నావేంటే? మీ కూతురు చేతుల్లో పవర్ ఉంది కదా అని, మా వ్యవహారాలన్నింటినీ ఫినిష్ చేయాలని బాగా ట్రై చేసింది. అందుకే ఈ చేతులతోనే దాన్ని నరికేసి బూడిద చేసేశాం.
రేయ్ చెప్పొద్దురా అమ్మా 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 నాన్నా ఆ రౌడీ నగ మన ఇంట్లో ఉండండి అన్న ఆ బూడిదిని మీ ఆయనకి ఇచ్చి ఏదో ఒక ఏట్లో కలపమంటే ఇంకెవర్తనో అమ్మాయిని తీసుకొచ్చి డబుల్ యాక్షన్ సినిమాలాగా మాకే కథలు చెప్తున్నాడు తెలుసా అంత నాకు తెలుసు బిడ్డను పోగొట్టుకొని నా భార్య కంటతడి పెట్టకూడదు దాని మనసు బాధపడకూడదు చట్టాన్ని కాపాడుకుంటానని శపథం చేసిన మహా వ్యక్తి నా భర్త అమ్మా అమ్మా ఏమైంది అమ్మా ఫోన్ తీయ అమ్మా అమ్మా ఈ సమాజాన్ని రక్షించడానికి నీలాంటి దేశద్రోహుల్ని హతమార్చడానికి నా భర్త సృష్టించిన వజ్రాయుధం రా నా బిడ్డ ఆ వజ్రాయుధాన్ని ధ్వంసం చేసి దాని బుడిదిని ఏట్లో కాపడానికి నేను వచ్చాను ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నావురా దాన్ని వెతుక్కుంటూ ఈ ఇంటి దాకా వచ్చావంటే అదంటే నీకు ఎంత భయమో తెలుస్తుంది చెప్పమ్మా ఇప్పటికే ఒక కూతుర్ని పోగొట్టుకుని అనాథనయ్యాను ఇంకొక కూతుర్ని పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను అమ్మా ఫోన్ లేవు అమ్మా హలో శర్ద శర్ద మాట్లాడు శర్ద శర్ద ఏయ్ శారదా గ్యాస్ కి హార్ట్ అటాక్ కి కారణం మన ఇద్దరం కాంప్రమైజ్ అయిపోదాం చెయ్యవు పోతే పోనీ అర్థమే కదా మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోదాం ఫ్రెండ్షిప్ డే అనుకుందాం ఏది చెయ్యవు సూపర్
హలో డిసోజా వెళ్ళరా వెళ్ళరా వెళ్ళి దాన్ని పట్టుకోండిరా ఆర్ని అప్ప నామోహే తోతరా ఇల్ పట్టు పోరా మా అసలు ముఖ్యమైన విషయం ఏమిటంటే డిస్కో శాంతి విజయ శాంతి అమ్మా శాంతి పాలకొల్లు భాగ్యలక్ష్మి అలియాస్ కిరణ్ బేడీ
अलागे किरण बेडी तंद्री अयिन हेड कानिस्टेबल वेंकटप्पय्य इद्दरू कलिसि निजायती गल पोलीस आफीसर किरण बेडी हत्य चेसिनंदुवलन పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారి ఇరువురిని రేపు న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు పోలీస్ కమిషనర్ జయసింహ తెలియజేశారు. న్యాయాలు తీర్మానించే నా చేత్తోనే గన్ పట్టుకునేలా చేశారు. కిరణ్ బేడి మీద మీరు పెంచుకున్న అభిమానాన్ని ఆవేశంగా మార్చుకోవద్దు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు. న్యాయాన్ని రక్షించడానికి మేమున్నాం. ఇది న్యాయస్థానం. దీన్ని అవమానించకండి, గౌరవించండి. దయచేసి అందరూ వెనక్కి వెళ్ళండి. వెళ్ళండి, ప్లీజ్ వెళ్ళండి, వెళ్ళండి, ప్లీజ్ ప్రొసీడ్. ఈ హెడ్ కానిస్టేబుల్ వెంకటప్పయ్య కిరణ్ బేడి గారిని పోలీస్ ఆఫీసర్ని చేసింది డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో. దానికి కిరణ్ బేడి గారు సహకరించలేదు. ఆ టైంలో పాలకొల్లులో పిక్ పాకెటింగ్ చేసే ఈ భాగ్యలక్ష్మి చూడ్డానికి తన కూతురులా ఉండడం వల్ల ఈమెని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళిద్దరూ కలిసి కిరణ్ బేడిని హత్య చేశారు. కిరణ్ బేడి స్థానంలో ఈ భాగ్యలక్ష్మిని కూర్చోబెట్టి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ని చీట్ చేశాడు రానర్. నిజాయితీ పరురాలైన కిరణ్ బేడిని హత్య చేసిన ఈ హంతకులిద్దరిని సెక్షన్ 302 ప్రకారం కాదు ఈ ప్రజలందరి సమక్షంలో ఉరి తీయాలి రానర్. ఈ హంతకుల నిజస్వరూపాలను బయటపెట్టిన ఆ ముగ్గురు పెద్ద మనుషుల పెద్ద మనసును తమరు గుర్తించి శాసనసభ ముందు రాతి కాదు 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 కంచు విగ్రహాలను నిలబెట్టాలని కోరుకుంటున్నాను రానర్. ఏమా, నీ తరపున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? ఇలాంటి కేసుని ఎవరు టేక్ అప్ చేస్తారు రానర్? నేను ఉన్నాను మిలార్డ్. నేను హలో, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం దారి ఇవ్వండి. దారి, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం దారి ఇవ్వండి మిలార్డ్. మిలార్డ్, నేను ఉన్నా, కొంచెం దారి ఇవ్వండి. నేను ఉన్నా మిలార్డ్. ప్రొసీడ్. పోయి పోయి, దీని తరపున వాదించడానికి సిగ్గులేదురా నీకు? జనాలు చెప్పులు విసిరేసిన ఈ కేసు వాదించాలనొచ్చావే, నీకు సిగ్గుగా లేదా? విత్ యువర్ కైండ్ పర్మిషన్ మిలార్డ్. సిగ్గు దేనికి మాడియర్ లర్న్ ఫ్రెండ్, మన ప్రియతమ నాయకురాలు ఇందిరాగాంధీని కాల్చి చంపారు. నేరస్తులెవరో మనందరికీ తెలుసు. అయినా వాళ్ళు నిరపరాధులంటూ 10 ఏళ్ళు వాదించారు. ఎవరు? మన లాయర్లే. అలాగే రాజీవ్ గాంధీని హత్య చేసిందెవరో తెలిసి కూడా వాళ్ళని రక్షించాలని చూసిందెవరు? మన లాయర్లే. వాళ్ళు నిరపరాధులని వాదించింది కూడా మన లాయర్లే. పార్లమెంటులో బాంబు పెట్టారు. కానీ మొన్నటి వరకు వాళ్ళు నిరపరాధులని వాదించింది మన లాయర్లే. సమాజంలో నేరస్తులు దొంగలు కావాల్సినంత మంది ఉన్నారు. ఉన్నారా? ఉన్నారు. ఎందుకని? మనలాంటి లాయర్లు వాళ్ళని రక్షించడం వల్ల. మిలార్డ్, అంత పెద్ద కేసులతో పోల్చి చూస్తే దిస్ సీమ్స్ టు బి ఏ పెట్టి కేస్ మిలార్డ్. అందుకని వాళ్ల నేరం నిరూపించేంత వరకు వాళ్ళు నేరస్తులు కాదు, నిందితులు మాత్రమే. బేస్డ్ ఆన్ దట్ ఈ నిందితుల తరఫున వాదించదలుచుకున్నాను. అండ్ దీస్ ఆర్ మై డాక్యుమెంట్స్ మిలార్డ్. మిలార్డ్, నా ల్యాండ్ ఫ్రెండ్ ఇందాక అన్నట్టు ఆ ముగ్గురి తాలూకు కంచు విగ్రహాల్ని అసెంబ్లీ ముందర తర్వాత పెట్టొచ్చు, కానీ అంతకన్నా ముందు వాళ్ళని బోన్లో ప్రవేశపెట్టండి.
భూపతి నరసింహ డిసౌజ. నమస్కారం గురు. కోర్టుకు పెట్టండి. నమస్కారం. చూడండి, ఆ బోన్ లో ఉన్న ఆవిడెవరో మీకు తెలుసా? ఎందుకు తెలీదు? మన కిరణ్ బేడిని చంపిన పాలకొల్లు భాగ్యలక్ష్మి. కాదు, కిరణ్ బేడి అని నేనంటాను. లేదు సార్, కిరణ్ బేడి ఖచ్చితంగా చచ్చిపోయింది. ఈమె పేరు భాగ్యలక్ష్మి. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? కిరణ్ బేడి చనిపోయింది కాబట్టి. కిరణ్ బేడి చనిపోయిందని మీకెలా తెలుసు? అరే మేము చూసాం సార్. ఏం చూసారో కోర్టుకి చెప్పండి. సార్, ఈవిడ కిరణ్ బేడిని చంపడం మా కళ్ళారా చూశాం సార్. బాగా మేనేజ్ చేశావు. ఎక్కడ? వరంగల్, హైదరాబాద్. మెదక్ వరంగల్ హైదరాబాద్ హైవే. పాయింట్ మే ప్లీజ్ బి నోటెడ్ మీ లార్డ్. మీరు మెదక్ ఎందుకు వెళ్ళారు? ఫామ్ హౌస్ పర్చేజ్ చేయడానికి. మీరందరూ మెదక్ వెళ్తుండగా ఈవిడే కిరణ్ బేడిని హత్య చేయడం మీరు కళ్ళారా చూసారా? అగైన్ కన్ఫ్యూజన్. పొద్దున, రాత్రి, మధ్యాహ్నం. పాయింట్ మే ప్లీజ్ బి నోటెడ్ మీ లార్డ్. ఏంటి మై లర్న్ ఫ్రెండ్, హోంవర్క్ సరిగ్గా చేయించలేదా? కిరణ్ బేడిని హత్య చేస్తూ ఉండగా మీ ముగ్గురు అక్కడే ఉండి ఎవరూ రక్షించడానికి వెళ్ళలేదు. యామ్ రైట్? అది ఎందుకు వెళ్ళలేదు? నాకు అర్థమైంది. డిఫికల్ట్ మై లార్డ్. పాపం ఆ సందర్భంలో చాలా భయపడి ఉంటారు, అందుకే వీళ్ళేం సహాయం చేయలేకపోయారు. చూడండి, కిరణ్ బేడిని హత్య చేసినప్పుడు ఈవిడ చేతుల్లో ఏ ఆయుధం ఉంది? కత్తి. గుడ్, వెరీ గుడ్. కనీసం ఇప్పటికైనా మీ ముగ్గురు ఓ అండర్స్టాండింగ్ వచ్చారు. పాపం చనిపోయిన కిరణ్ బేడికి మీరు ఏ సహాయం చేయలేకపోయారు. కనీసం బాడీనైనా పోలీసులకు అప్పగించవచ్చు కదా? అంత ఛాన్స్ ఎక్కడిచ్చిందండి? ఈవిడే కాల్ చేసి బూడిచ్చేసేసింది. బూడిద మిలాద్ అంటే బాడీ మొత్తం కాలి బూడిదయ్యే వరకు మీరందరూ అక్కడే ఉన్నారు, రైట్? అదే అంటే మిలాద్, హత్య జరుగుతూ ఉండగా చూస్తూ నిలబడ్డాం, శవం కాలి బూడిదయ్యేంత వరకు ప్రత్యక్ష సాక్షుల్లా చూస్తూ నిలబడ్డాం అని వీళ్ళు చెప్తున్న కట్టుకథలు వినడానికి చాలా బాగుంటాయి మిలాద్. జడ్జి గారు, సార్, జడ్జి గారు, ఇది కట్టుకథ కాదు. కిరణ్ బేడిని చంపుతుండగా చూసింది నిజం, నమ్మండి. మీకు కొడుకు ఉండాలి కదూ, అతను ఎంతో బాగా చూసుకున్నారు కదూ, ప్రాణప్రదంగా. అలాంటి కొడుకు, పైగా వంశోద్ధారకుడు, ఈ మధ్యనే చనిపోయాడు, రైట్? మిస్టర్ భూపతి, లుక్ ఎట్ మీ. నిజానికి మీ కొడుకు చనిపోలేదు, హత్య చేయబడ్డాడు. ఆ విషయం మీకు తెలుసు. ఎవరు హత్య చేశారు? భూపతి చూడండి, ఎవరు హత్య చేశారు? మీ కొడుకును హత్య చేసింది ఎవరో మీకు తెలుసు. హత్య చేసింది ఎవరు? హత్య చేసింది ఎవరు? లుక్ ఎట్ మీ భూపతి, మీ బిజినెస్ కి అనుక్షణం అడ్డుపడింది. మీ ఈ స్థితికి కారణం ఎవరు? కిరణ్ బేడి. బతుకుతున్న భూపతి అధోగతి పాలవడానికి కారణం ఎవరు? మీ ఒక్కగారు హత్య కారణమైన వాళ్ళు ఏం చేశారు? చంపేశాను. మీ వంశోద్ధారకుడిని హత్య చేసింది ఎవరో మీకు తెలిసిన తర్వాత వాళ్ళని మీరు ఏం చేశారు భూపతి? ఏం చేశారు చెప్పండి. చంపేశాను. చంపేశాను. దేశపూర్వకంగానే చంపేశాను. 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 అయితే కిరణ్ బేడిని హత్య చేసింది మీరే. నేనే చంపేశాను. నేనే చంపేశాను. లేదు, ఇతను పిచ్చోడు, ఇతను చెప్పలేదు. నేను పిచ్చోడి, నేను పిచ్చోడి. దట్స్ ఆల్ మిలాట్. ఇతను పిచ్చోడు, పిచ్చోడు, ఇతను నిజంగానే పిచ్చోడు. జడ్జి గారు, ఇతను ఎవరిని చెప్పలేదు. కిరణ్ బేడి అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ని హత్య చేసినందుకు ఈ ముగ్గురు హంతకులకి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించడం అయినది. కానిస్టేబుల్ వెంకటప్పయ్య ఉద్దేశం మంచిదైనప్పటికీ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం తప్పు. దేశ రక్షణకై సేవ చేసే ప్రతి వ్యక్తి పోలీసేనని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ ఆధునిక హక్కు ప్రకారం భాగ్యలక్ష్మి మరియు కానిస్టేబుల్ వెంకటప్పయ్యలకు కోర్టు క్షమాభిక్ష ప్రసాదిస్తూ 6 నెలలు సాధారణ జైలు శిక్ష విధించడమైనది. భాగ్యలక్ష్మిలోని సేవా దృక్పథాన్ని పరిగణనలోకి తీసుకుని శిక్షానంతరం ఐపీఎస్ పరీక్ష పాసై పోలీస్ శాఖలో ఉన్నతమైన పదవులు అలంకరించడానికి అవకాశం కల్పించవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశించడమైనది.